స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. తప్పుకోడి ఏంటండి, మీరెందుకు వచ్చారు? మీ నిద్ర టైల్ చెక్ చేయండి. దేవయ్య లోపల ఉన్నాడే చూడు. ఎస్ సార్. హలో హలో సార్, లోపల గడిపెట్టం సార్, రావట్లేదు. నువ్వు రావయ్య, రావయ్య. పట్టుకోవయ్య, రండి. నా సర్వీస్ లో ఇలాంటి డిఫరెంట్ కేసు చూడనే చూడలేదు. నాకు తెలిసి 2-3 ఏళ్లు శిక్ష పడటం ఖాయం. అది కాక ఆడపిల్లకు సంబంధించింది దాదాపు 7 ఏళ్లు పడడం ఖాయం. అదే కాదుగా, హత్యా ప్రయత్నం కూడా చేశాడు, 10 ఏళ్ల శిక్ష గ్యారంటీ. అంతేకాదు, తన మీద 10 కేసులున్నాయి, అన్నిటికీ శిక్ష పడితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. విన్నావుగా, ఇతని కేసులన్నీ విచారించడానికి సెపరేట్ గా కోర్టు పెట్టి స్పెషల్ అధికారులు నియమించాలని పై అధికారులు అనుకుంటున్నారు. కెసలేనండి మన హీరో. దీని మీద ఇన్ని కేసులు పెడతానికి కారణం ఏంటి? రండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దాం. నమస్తే. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి సార్. మన గుడి పక్కన కొత్తగా పెట్టిన వైన్ షాప్ లో తాగుబోతులు బాగా తాగి వచ్చిపోయి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మా ఊరి ప్రజలు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం గురించి నేను మీతో ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడడం జరిగింది, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ కంప్లైంట్ ఇస్తున్నాను. దీని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే డైరెక్ట్ గా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సార్, నాకు 2 రోజుల్లో కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో డెఫినెట్ గా ఈ విషయం గురించి ప్రస్తావిస్తాను. వన్స్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ వైన్ షాప్ ను మూయించేస్తారు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చాను. తొందరగా వెళ్ళండి సార్. పదండి సార్. కలెక్టర్ గారికి విషయం చెప్తారా? ఏమయ్యా, ఈ ఊర్లోనే ఎక్కువ ఆదాయం వచ్చే వైన్ షాప్ అది. ఇది మూయించేస్తే గవర్నమెంట్ కి ఎవరయ్యా సమాధానం చెప్పేది? రాజకీయ నాయకులు జనాల మెప్పు పొందడానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారయ్యా. అలాంటివన్నీ మనం పట్టించుకుంటావా? ఎవడే ఇతను మందు కొట్టి గుడికొచ్చిపోయే వాళ్ళతో గొడవ పడుతున్నాడు, వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. ఏ తప్పుకో. ఏమయ్యా తాగి గొడవ చేస్తున్నావా? లోపల సార్ ఉన్నారు, మర్యాద నడుచుకో. ఎవడ్రా నువ్వు? అరే లోపల సార్ ఉన్నారా? నీకే చెప్తున్నా, నా కూతురు
చేసేయ పట్టుకుంటావా నేను తలుచుకుంటే నిన్ను క్షణాల్లో జైలు పెట్టించగలను ఏ నేను అనుకుంటే ఇప్పుడే మీ అమ్మని లోపల వేస్తాను ఏ కాదన మాకే అడ్జస్ట్ చేసుకో ఇద్దరు అడ్జస్ట్ చేసుకున్న పని అయిపోతే కాదన మాకే అరే ఏంటి సార్ మందు కొట్టి మీ అమ్మని పట్టుకోగానే మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు ఇలాగే ఉంటది సార్ మా నాన్నని ఎవడన్నా ఏదన్నా అంటే నేను చూస్తూ ఊరుకోను సార్ మా నాన్న ఈ గుడి దగ్గర వైన్ షాప్ తీసేయమని మీకు ఎన్నోసార్లు చెప్పాడు పిటిషన్ పెట్టాడు నిరాహార దీక్ష చేశాడు అయినా కూడా మీరెవరు పట్టించుకోలేదు మా నాన్న గౌరవం కాపాడడం కోసం నేను ఏదైనా చేస్తాను సార్ సారీ ఇకపై మీరే నిర్ణయించుకోండి ఈ వైన్ షాప్ ఇక్కడ ఉండాలా ఉండకూడదా అని ఖద్దర్ షర్ట్ తీసుకోగానే మల్లెపూల దగదగా మెరిసిపోతున్నారయ్యా ముంతలో నీళ్ళు కంటే నీ ముద్దొచ్చే మాటలు చాలా చల్లగా ఉన్నాయి నా పేరు లిల్లీ కాదండి ఎర్రబుల్లి తెలిసే ఎటకారవాడ వెనక్కి తిరగకుండా వెళ్ళిపో ఏం కర్మో ఏంటో చిచి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నువ్వు టేప్ రికార్డును బద్దలు కొట్టచ్చేమో కానీ నా రికార్డును మాత్రం బద్దలు కొట్టలేవు అందరికి ఒక టీ గుంటి పెట్టి బజ్జీలు అనుకుంటున్నావని ఎగస్ పార్టీ వాళ్ళు చందాలంగా మాట్లాడుతున్నారు పాటు బోండాలు కూడా పెడదావా రే టీ కొట్టు అంటే మీకు చిన్న చూపు అయిపోయిందా గురుగారు గురుగారు ఫైట్ ఏంటి పరిగెత్తుకొస్తున్నాడు మీరు టీ కొట్టు దగ్గర కూర్చొని బాధా కర్రీ కొట్టుకుంటున్నారు ఎక్స్ పార్టీ వాళ్ళేమో గుడి దగ్గర వైన్ షాప్ మూయించి పండుగ చేసుకుంటున్నారు వాడు వైన్ షాప్ మూస్తే మనమేం మూస్తే బాగుంటుందో అది ఆలోచించండి లేకపోతే ఏంటి గురువా ఎప్పుడు మమ్మల్ని ఆలోచించమనకపోతే నువ్వు కూడా ఏదైనా ఆలోచించవచ్చు కదా మనం ఆలోచించడం ముఖ్యం కాదురా ఎదుటి వాడిని ఆలోచింపు చేయడమే మనకు కావాల్సింది అలక్కనండి మన గ్యాంగ్ లీడర్ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నాడు ఫ్యూచర్ లేదో పెద్దవాడేలా కనిపిస్తున్నాడు అలాగే అనిపిస్తుంది యముడు వాహనమా ఏంటి సీరియస్ గా ఆలోచిస్తున్నావు గురుగారు మన కొట్లో పాలు మిగిలిపోతే తోడు పెట్టుకోవచ్చు అవును అదే బజ్జీ వాడ మిగిలిపోతే నీ ప్లాన్ ఏంటి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా అంటే నువ్వు నా పార్టీ గురించి ఆలోచించట్లేదు నీ పొట్ట గురించి ఆలోచిస్తున్నావా పార్టీని డెవలప్ చేసే ఐడియా ఇవ్వండిరా అంటే గురువారు అదో ఐడియా ఏంటది గుడి దగ్గర వైన్ షాప్ ముయించి వాడు పేరు తెచ్చుకున్నాడు బడి దగ్గర వైన్ షాప్ ముయించి నువ్వు పేరు తెచ్చుకో శబాష్ ఐడియా ఇచ్చావు కదా ఇక నేను ఆడబోయే ఆట చూడండి రా అలా గురువా షాప్ ఉంది కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాను రా అలా తమ్ముడు ఇట్రా నన్నా సార్ అమ్మంటున్నాడుగా ఎరా స్కూల్ కి ఎదురుగా మందు షాప్ పెట్టావు కదా ఇక పిల్లలు ఎలా రా చదువుకొని ముందుకెళ్లేది మర్యాదగా షాప్ తీసాపా ఎవరు పడితే వాడు వచ్చి ముయ్యమంటున్నాడు ఇప్పుడే గుడి దగ్గర ముయ్యమంటే అక్కడ నుంచి ఇక్కడ మార్చుకున్నాను ఇంకోసారి ఆడొచ్చి ఈడొచ్చి తీసేయమంటే తోలు తీసేస్తాను ఇంకా నయ్యం గురు కళ్ళద్దాలు పగిలిపోలేదు కళ్ళు బైర్లు గమ్మి నేనేడిస్తుంటే కళ్ళద్దాల గురించి నువ్వేడిస్తావింటరా వాడు చెప్తే మూస్తారంట మనం చెప్తే కోస్తారంట మనకెందుకు గురు గవర్నమెంట్ తో గొడవ కరెక్ట్ మనకు కావాల్సిందంటే స్కూల్ పక్కన వైన్ షాప్ ఉండకూడదు అంతే కదా వెరీ గుడ్ ఐడియా అదిరిపోయింది మందు బాబు లోట్లేరా మనకి ఎక్కువ ఉన్నాయి గురువా ఒక్కొక్క కుర్రోని తీసి బయటేసేనా వారం రోజులు అవుద్ది పర్వాలేదా ఏనుగులో బాడీ మాత్రం పెంచావు ఎలకంత బుద్ధి కూడా లేదు మొత్తం పిల్లలందరినీ ఒక్క నిమిషంలో ఎలా బయట పంపిస్తాను చూడు ఆ రాడేట్ ఇవ్వరా కమాన్ బాయ్స్ రే ఆగండ్రా ఏంటి రౌడీజన్ చేసి స్కూల్ మేస్తున్నారా బెల్లందు కొట్టారా ఓయ్ వైన్ షాప్ ఎదురుగా స్కూల్ ఓపెన్ చేసి పెట్టారే మందు కోసం వచ్చేవాడికి మనశ్శాంతి ఎట్టా ఉంటుంది డిస్టర్బ్ అయిపోడు అందుకే బెల్ల కొట్టాను త్వరగా మూసేసి ఎవడింటికి అడు పోండే తాగుబోతుల సపోర్ట్ గా స్కూల్ మూయిస్తున్నావా బుద్ధిందా నీకు ఎరా కొడతారని తెలియగానే ఎస్కేప్ అయిపోతారు
ఆపేస్తారని తెలియగాని ఎలా ఎంట్రీ అయిపోతారా? మేము టైమింగ్ లో మిస్ అవుతున్నాం. మీరు టైమింగ్ మిస్ అయిపోతున్నారు బాస్. నా ప్రజలారా, నేను లేనని బాధతో ఏదో పనులు చేసి ఎక్కువ సంపాదించుకోండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గురువా. మీరు వచ్చే వరకు మీ స్థానంలో నేనుంటాను. తిన్నాడు సార్. ఏంటయ్యా సార్? కరెక్ట్ ఉందా? కరెక్టే సార్. సార్ నమస్కారం సార్. నమస్తే చుబ్బాబు. ఏం లేదు సార్, మీరు మా ఏరియాకి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చారు కదా, అందుకే మా నాన్నగారు మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి రమ్మని చెప్పారు. ఇవన్నీ ఎందుకు తమ్ముడు? వేసుకోండి సార్. ఇది పట్టుకో. కంప్లీట్ ఇట్టిరా. మాలకంటే నాకు మర్యాద ముఖ్యం. ఏం లేదు సార్, మార్కెట్ లో రౌడీలు కూడా తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళని ఒక చూపు చూడండి, అందుకే ఈ కంప్లైంట్. నేను వచ్చేసాను కదా తమ్ముడు, ఇక రౌడీలు గోల్డాలు ఎవరు ఈ ఊళ్ళో కలపడరు. ప్రజల ఇబ్బంది పెట్టే దురాయిలు ఎవరో చెప్పండి, ఏరి పారేస్తాను. అలాంటి వాళ్ళు పబ్లిక్ ని మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మా పోలీసులు ఇబ్బంది సార్. టెన్షన్ లో ఆల్రెడీ గుండె అయిపోయినట్టుంది, గుండెకాయ జాగ్రత్త సార్. తమ్ముడు మీ అంటే పర్లేదు, కొంతమంది వాళ్ళు అలాంటి పోలీసులు. తిన్నాడు తమ్ముడు. నాకు చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకోవాలి. ఏంటి కొత్త ఇన్స్పెక్టర్ ఎంత టెన్షన్ గా ఉన్నాడు బాబు? ఆయన అలా టెన్షన్ అవడం వల్ల 6 మాసాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. వచ్చారగంట కూడా అవలేదు. వచ్చిన వచ్చినట్టు ఎలా కొడుతున్నాడు చూడండి. మూతి మీద మేసం తీసాడంటే అలిసిపోయేంత వరకు కొడుతూనే ఉంటాడు. మీరు వెళ్ళిపోండి అయ్యా బాబు. ఓకే అన్న, ఇది టీ ఖర్చులు కొంచెం నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఓకే థాంక్స్. ఏంటి మాలేసి పోలీసు వాడిని మాయ చేయడానికి వచ్చావా? మర్యాదగా కలవడానికి వచ్చాను. రాజకీయాలు అన్నాక రైళ్లు తగలబెట్టాలి, జైళ్లు పగలగొట్టాలి, అంతేగాని మాల్లేసి మర్యాదలు చేసుకోవడం కాదు. నిన్ను నా పోటీదారుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నాకు కూడా నీ గురించి అలా చెప్పుకోవడానికి చండాలంగా ఉంది. నీ కౌంటర్లకి కౌంటర్లు ఇచ్చే టైం ఇప్పుడు నా దగ్గర లేదు. నాకు ఇన్స్పెక్టర్ తో మీటింగ్ ఉంది. బాయ్, కలుద్దాం. కమాన్. ఏంట్రాయుడు నాతో పోటీ పడతా అని చెప్తున్నాడు? ఇదే ఊరంతా చెప్పుకుంది తిరుగుతున్నాడు. అలాగా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలిగా. హలో, ఎవరు మాట్లాడేది? నేనెవరో మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎంత ధైర్యం ఉంటే మా నాయకుడిని తీసుకొచ్చి లోపలేస్తారు. ఎవరా మీ నాయకుడు? నీ ముందే కళ్ళ జోడు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని రాజాగా కూర్చున్నాడు కదా ఆయనే. ఆయన ఒక బొబ్బిలి సింహం, కొండవీటి రాజా. ఆయనే చట్టం, ఆయనే ధర్మం, ఆయనే న్యాయం. ఇదిగో చూడు, ఆయన లోపలికి ఎలా వచ్చారో అలాగే బయటికి పంపించాలి. ఆయన మీద చెయ్యేసావని తెలిసిందో? ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. మీ ఓకే. హాయ్, చెప్పండి. నేను చెప్పినా సరే చేయి చేసుకుంటావా? ఇంకొక నిమిషం రా. ఉంటారా? రాను. రారా? ఇప్పుడు ఎలా పీకుతాడో తెలియడం లేదే. ఇప్పుడు కాల్తో తన్నే ఏం చేస్తావురా? ఇదిగో చూడు, ఆయన ఒంటి మీద ఒక్క రక్తం చుక్క కనిపించిన స్టేషన్ మొత్తం రక్త సిక్తం అయిపోతుంది. ఒక చుక్క కాదురా, 1 లీటర్ రక్తం తీస్తానురా. అప్పుడు వరకు లైన్ లో ఉండరా. వద్దు వద్దు వద్దు. ఓకే రే, బాడీ రావడానికి ఎలాగో 1 అవర్ పట్టుద్ది. వెళ్ళో టీ తాగొద్దామా? కూల్ డ్రింక్ తాగొద్దు కదా. అదే తాగుతాం పద. ఓకే. కొండముచ్చు. Oh!
ఇప్పుడు నేనేం చేశానని రా నన్ను ఇలా కుమ్మేస్తున్నా. ఇక నాయకుడు గీకుడు అని తిరిగావో నాలుక చీరేస్తాక. నేను ఏం చేశానని రా నన్ను కుళ్ళ పొడి చేశావు. ఇదిగో మీ షర్టు. ఇది నా షర్టు కాదు, నేను వేసుకొచ్చింది తెల్ల షర్టు, వెళ్ళి తీసుకురా. అదే షర్టు బాబు, మీ రక్తం అంటుకుని ఇలా అయింది. మల్లెపువ్వు లాంటి షర్టుని మాదాల రంగారావు షర్టు చేసావు కదరా. నా పంచ్ ఎక్కడుంది? సారీ బాబు, మీ పంచ్ని మేము కాపాడలేము. పంచ్ని ముక్కలు చేసేశాడు, నన్ను ముద్ద చేసేశాడు. ఆ గుండుగడి పేరేంటి? తమ్ముడు. ఆయన గురించి ఎందుకు వదిలి అవయని కొట్టినందుకు కారణం తెలియకపోయినా పర్వాలేదు, కొట్టినోడి పేరు కూడా తెలియకపోతే చాలా చండాలంగా ఉంటుందయ్యా. గురువుగారి గురించి నీకు తెలుసు కదా, ఈ వాడికి లోపల గుటాయించి ఉంటారు. తెలుసు కదా, నేను చెప్పింది విడు. గురుగారు, మమ్మల్ని అందరినీ బయట వదిలేసి ఇన్స్పెక్టర్ తో హోలీ ఆడొస్తున్నారా? ఎరా, హోల్స్ పడేలాగా బాడీని కొల్ల పొడి చేస్తే మీకు హోలీ పండగలా కనిపిస్తుందిరా. ఏంటది, ఇన్స్పెక్టర్ మిమ్మల్ని కొట్టాడా? ఇన్స్పెక్టర్ వదిలిపెట్టు. నువ్వెల్లా పోలీసోడు కొల్ల పొడి చేస్తాడరా, మనకి విరోధి ఆ పోలీసోడు కాదురా. ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చిందిరా, ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఆ పోలీసోడు నా బాడీ మీద విశ్వరూపాన్ని చూపించాడురా. ఆ ఫోన్ చేసింది నేనేరా గొట్టం. ఒక్క ఫోన్ కాల్ తో నిన్ను ఎలా కుమ్మించేసాను చూసావా? రాజకీయాల్లో ఎత్తులేసి గెలవచ్చు, మరి ఇలా వెన్నుపోటు పొడిచి గెలవకూడదు. మా గురువుగారితో పెట్టుకుంటే నీ అంత చూస్తా. దమ్మున్న మగాడు ఎదురుగా వచ్చి కొడతాడు, నీకు దమ్ముంటే మా గురువు ఎదురుగానే ఉన్నాడు కొడుచుడు. వీడో పెద్ద పుడింగ్ సరిపోద్దా? చాలన్నా, ఇంత మంచి ఐడియా నీకెందుకు వచ్చిందిరా? మరి ఏం చేయమంటావు గురువా? అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నేను గమనుంటే బాగుంటుందా? అందుకని ఇలాంటి ఐడియాలు ఇస్తావా? మాట్లాడుకుంటే సరిపోతుగా కొట్టుకోవడం ఎందుకురా? నాతో మాట్లాడడానికే భయపడతావు, నాకు నువ్వు పోటీ ఏంట్రా? కానీ నేను నిన్ను పోటీదారుడిగా ఎంచుకున్నాను, రాబోయే ఎలక్షన్ లో నిలబడి చూపిస్తా. ముందు ఇక్కడ సరిగ్గా నిలబడరా, అప్పుడు అక్కడ నిలబడదు. గానీ పదనరా. ఇలా 10 మందిని కొట్టి పబ్లిక్ గా మీ ఇమేజ్ డామేజ్ చేశాడు కదా గురు. డామేజ్ అయిన ఇమేజ్ ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసురా. రేపే షకీలని తీసుకొచ్చి షకీల కాలంత లేవు నీ షకీలని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అరేంజ్ చేసి తెర చిరిగి 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 పోయేలా చేస్తారా? ఏ డ్రెస్ లో వస్తుందంటావురా? డ్రెస్ లేకుండా వస్తే బాగుంటుంది. మాతృమూర్తి, మీ మాతృత్వాన్ని మేము అర్థం చేసుకుంటాం. వీరుడికి సంఖ్యలో ఒక లెక్క. మీ నాన్నగారి అడుగుజాడల్లో నడిచినందుకు ఈ రోజు సంఖ్యలు వేశారు. బానిసవి కాదు కదా, భర్త మాత కోసం బయలుదేరు, సంఖ్యలు తెంచుకుని బయలుదేరు. షకీలా సగం పట్లేసుకుంటేనే అందంగా ఉంటదరా, ఫుల్గా చీర చుట్టేసి చిరాకు తెప్పిస్తా పెట్టరా యదవ. అయ్యో, అరే అవతల స్టేజ్ మీద అందమైన అమ్మాయి కనిపిస్తుందిరా, పోదరా. చాలా ఖర్చు పెట్టి మరి షకీలని తీసుకొచ్చాడురా. నేను అప్పుడే చెప్పాను కదా, ఈ ఆడియన్స్ కి నేను ఇలా ఉంటే నచ్చదని. ఈ చీరలో ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఇంతవరకు టాలీవుడ్ బామలతో ఆడుండొచ్చు పాడుండొచ్చు, కానీ నాలా పిక్క బలం ఉన్న పిల్లతో ఒక్కసారి ఆడి పాడి చూడు సూపర్ ఫిగర్ మావా.
ఇది సూపర్ ఫిగర్ మా సరైనోడు ఉంటే స్వర్గం చూపిస్తామా బుట్టి పెరిగింది పల్లెటూరే నిన్నగాక మొన్న వెళ్ళ పదహారే వాటమైన వాడు వస్తే బస్సు మోరే ఇంటి పేరు చెప్పలేదు కన్నవారే ఎంతవరకు తెరవలేదు కన్న డోర్రే మొదటిసారి నిన్ను చూసి బయట జారే కాసు కోసం ఆశపడి కాని పని చెయ్యది ఇది కాలుతున్న నిప్పు ఎంతమంది వెంటబడి సమ్మలిస్తానన్న గాని చెయ్యలేదు తప్పు అర్థమైన నాది పిల్ల అర్థమంటే దాని మని ఆట రేటు ఎంత చెప్పు సూపర్ ఫిగర్ మావా పిల్ల సూపర్ గుండి మావా తెగ ఊరేస్తోంది మావా సూపర్ ఫిగర్ మావా ఇది సూపర్ ఫిగర్ మావా సరైనోడు ఉంటే ఆరు బయట ఆరబోసి నాన్న సోకు అందమంతా ఇచ్చుకుంటా బిల్లు నీకు వాటమైన వాడు దొరికినాడు నాకు ఇంతసరుకు నేను చూడలేదు ఇంతవరకు అంత మట్ట పెరుగుతుంటే ఏమి చెయ్యను ఎంత రెట్ట మీద పట్ట దొరకనీయను పచ్చకూర పను పేసి నీతో సరసమాడుతా పువ్విస్తానంటే నేను పూజకొస్తానా పువ్వంటి ఈరు నీకు అందనిస్తానా అయ్యార నిన్ను నేను చూసినప్పుడే కావునుంటి మీరు వారి చేత చెప్పుడే నీ కన్ను వెన్నులన్నీ దాటి కాకేకి పోయినాక కాదు చూడనంటే ఎట్టగే సూపర్ ఫిగర్ మావా ఇది సూపర్ ఫిగర్ మావా సరైనోడు ఉంటే స్వర్గం చూపిస్తామావా సూపర్ ఫిగర్ మావా పిల్ల సూపర్ గుండి మావా ఊర్నంగూరల్లే తెగ ఊరిస్తోంది మావా మావా ఏదో ఒకటి మొదలు పెట్టుకో ఎక్కడికి పోకుండా మొదలు పెట్టుకో మొదలు పెట్టుకో ఏదో ఒకటి మొదలు పెట్టుకో ఎక్కడికి పోకుండా మొదలు పెట్టుకో మొదలు పెట్టుకో ఏదో ఒకటి మొదలు పెట్టుకో ఎక్కడికి పోకుండా మొదలు పెట్టుకో ఏదో ఒకటి మొదలు పెట్టుకో ఎక్కడికి పోకుండా మొదలు పెట్టుకో పూజారి గారు తొందరగా రండి నా కొత్త బండికి పూజ చేయాలి కాస్త ఆగవమ్మా దేవుడికి పూజ చేసాక వస్తాను దేవుడికి ఎప్పుడు పూజ చేస్తారు కదా ముందు వచ్చి నా కొత్త బండికి పూజ చేయండి ఐదు నిమిషాల్లో రాహుకాలం వచ్చేస్తుంది ఐదు నిమిషాల లోపు పూజ చేయకపోతే నీ బండి ఎవరైనా ఎత్తుకుపోతారా ఉండవమ్మా ఏంటి బండి ఎవరు చూస్తావు ఏం నోరండి బాబు మీది అన్నారు లేదా పట్టుకోండి అయ్యో నా కొత్త బండి నీ బండి మోడలు నెంబరు మొత్తం డీటెయిల్స్ రాసివు బండికి ఇంకా నెంబర్ రాలేదు ఈ రోజు షోరూం నుంచి తీసుకొచ్చా కొత్త బండి సార్ ఏమ్మా నెంబర్ ఉన్న బైక్ పట్టుకోవడమే కష్టం ఇంకా నెంబర్ లేని బైకును ఎలా కనిపెట్టాలి ప్రయత్నం చేస్తాం టీలో షుగర్ చాలేదు సార్ ఏంట్రా నాకు తెచ్చిన టీ తాగటమే కాకుండా షుగర్ లేదని చెప్తావా టీ గొడవ తర్వాత చూసుకోండి ముందు నా స్కూటీ సంగతి ఓహో అంత అవసరమా
అయితే ఓ పని చెయ్యి, కంప్లైంట్ రాసి చెల్లి, నువ్వు కూడా ప్రయత్నించు. ఎక్కడైనా కనపడితే చెప్పు, నేను వచ్చి నీకు హ్యాండ్ఓవర్ చేస్తా. వెళ్ళా పని మీద ఉండిపో. పదవే వెళ్దాం. ముందు ఆ సీటు కవర్ తీసేద్దాం, ఆ తర్వాత హ్యాండిల్ కూడా మార్చేద్దాం. అదిగో నీ మెకానిక్ షాపు. గురు, దాంతో పాటు హారన్ కూడా మార్చేస్తే ఎవరో గుర్తుపట్టరు. మార్చేయమంటావా? మార్చేయ్, నీ ఇష్టం. ఏ, అక్కడ ఉన్నది నీ బైకే అంటే చూడు. అనుమానం ఎందుకే, నా బైకే. చెక్ చేసి చూడు. చూడండి, బాగా చూసుకోండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేస్తే ఇంకా బాగుంటది. నా బైక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయడానికి నువ్వెవర్రా? బండిని చూసి బైక్ అంటావేంటి? ఆయన దేని చూసి నీ బండి అంటున్నావు? బొట్లు పెట్టున్నాయి, కళ్ళు కనిపించట్లేదా? బొట్లు పెట్టగాని నీ బండి అయిపోద్దా? ఎలా అలవా ఇక్కడ నుంచి ఎత్తుకొచ్చింది కాకుండా నన్ను కొట్టినప్పుడు ఎవరు రాలేదు. అమ్మ చేయత్తగానే వచ్చారు. ఇప్పటిదాకా ఎక్కడున్నారయ్యా? నీకోసం ఇంత మంది వచ్చారు కదా ఇక్కడ. నేను ఫోన్ చేస్తే నా కోసం ఎవరు వస్తారో చూడు. రే మామా, నన్ను కొట్టిందే కాక నా బండి తీసుకుపోతాను అంటుందిరా. ఎక్కడరా? అక్కడే ఉండు, 5 నిమిషాల్లో వస్తున్నాను. తప్పకుండా తప్పకుండా. ఎవర్రా నిన్ను కొట్టింది? బాధపడకు, చెప్పు. నిన్ను కొట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు తీసేయాలా, లేదా నీ కాళ్ళ దగ్గర పడేలా చేయాలా? చెప్పరా ఎవరు? ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు. ఎక్కడా? గుద్దుమా గుద్దు. అమ్మాయిని గుద్దమంటే నన్ను కొట్టేవేంట్రా? అందమైన అమ్మాయిని సైట్ కొట్టాలి గాని సాచిపెట్టి కొట్టకూడదురా. సార్, మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారు. చెప్పండి. నిన్న గుళ్ళో కొత్త బైక్ కదా అని పూజ చేయించడానికి వెళ్తే ఎత్తుకొచ్చాడు యదవా. ఓ మై గాడ్. ఏదో ఒకటి చేసి మీరే ఇప్పించండి సార్, ప్లీజ్. మీ పేరేంటమ్మా? అంజలి. మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. చూడండి సార్, తాళాలు తీసుకుని ఇవ్వట్లేదు. తాళం ఇచ్చారా? ఆ బండి నాది, నువ్వు చెప్పినా సరే ఇవ్వను. ఏమని చెప్తుంటే దొంగ రాసుకెళ్ళి. ఇదిగోండి మీ బండి, మీరు తీసుకెళ్ళండి. ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, నేను ఇక్కడ ఉండగానే బెదిరిస్తా. రాస్కెల్. అంజలి, వీడేమైనా ప్రాబ్లం చేస్తాడేమో, నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9848077 91. నా ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇతను కాదు సార్, నా బైక్ దొంగిలించిన నేనే కనిపెట్టి బైక్ కూడా తీసేసుకున్నాను. నేను తన బండినే దొంగతనం చేశాను సార్. ఏ మెంటల్, నిన్న గుడి దగ్గర నీ బండి దగ్గర నేను దొంగతనం చేశాను, నేనే ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకోకుండా ఏం చేతి కొట్టిస్తావే? సార్, మీకు డౌట్ ఉంటే నా దగ్గర పట్టుకున్న బండి అమ్మాయికి చూపించాడు సార్. ఇదిగో మా నీ బైక్. ఇదే నీ బైక్? దిష్టి తాడుకుడు కట్టిందిగా. అవును కదా. హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఇదిగో వచ్చేస్తున్నాను. ఓకే. మీరు ఫోన్ చేయగానే పనులన్నీ వదులుకొని వచ్చేసాను. సారీ సార్, చిన్న కన్ఫ్యూజన్ అయింది. అది మీ ఫ్రెండ్ బైకే, నా బైక్ స్టేషన్ కి తీసుకొచ్చేసారు. రే మావా, నువ్వు పోగొట్టుకున్న బండి దొరికేసిందిరా? నేనెక్కడ పోగొట్టుకున్నానరా, నీ చేతులతో నువ్వే కదా ఇచ్చావు. థ్యాంక్స్ అండి, నేను అడిగిన వెంటనే మీ ఫ్రెండ్ బైక్ ఇచ్చినందుకు. మీరు అడిగితే ఈ బైక్ ఏంటండి, నా లైఫే ఇచ్చేస్తాను. ఏమన్నారు? లైఫ్ లో ఎంత రిస్క్ అయినా సరే మీ బండి మీకు ఇప్పిస్తాను అంటున్నాను. ఓకే బాయ్. ఖచ్చితంగా లవ్వేరా? అన్నా, వదిన పళ్ళ కొట్ల పళ్ళు కొంటుంది, రా అన్న, మనం కూడా వెళ్ళి పళ్ళు కొందాం. పళ్ళు కొనడానికి వెళ్ళి పళ్ళు రాలు కొట్టించుకోకూడదురా. అమ్మాయిలు ముందు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత స్టైల్ గా నిలబడి చూడాలి. ఈలోగా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆపిల్ ఎంతకి ఇస్తున్నారు? కిలో 150 రూపాయలమ్మా. ఒక ఆపిల్ ఇంకో ఆపిల్ ధర ఎంత అడుగుతుంది? ఇదంత పెద్ద కామెడీ అనిపించట్లేదు. ఆరెంజ్ కిలో ఎంతకి ఇస్తున్నారు? 120 అమ్మా.
యాభై కిలోలు ఆరెంజ్, ఆరెంజ్ కిలో ఎంత అంటుందిరా? ఒరే నల్ల పంది, ఏదో డైలాగ్ లేసి ఎగటి పుట్టించుకో. ఈ పంది ఈ ఆరెంజ్ ని బందీ చేయాలనుకుంటుంది, తీసుకురండిరా. కొందరు హీరోలు సీన్ క్రియేట్ చేసి లవ్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ సీన్ క్రియేట్ అయిపోయింది, నువ్వు యాక్షన్ మాత్రం చేస్తే చాలు. ఇక నిజంగానే వెళ్తున్నావా? ఇప్పుడు చూడరా అన్నగారు యాక్షన్. ఏదో తేడా కొడుతుంది. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీకెలా తెలుస్తుంది మావయ్య? దేశానికి ప్రాబ్లం వస్తే ఆర్మీకి తెలుస్తుంది, ఊరికి ప్రాబ్లం వస్తే పోలీసులకు తెలుస్తుంది, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ మావకి తెలుస్తుంది. ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్లి మీ మావ చేసే వీరోచిత పోరాటాన్ని చూడు. అక్కడ నిలబడకు, బాడీ పడుద్ది. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. ఇంకొక్కసారి ఎవడైనా సరే నా అత్త కూతురు మీద చెయ్యేసాడని తెలిసిందో కొడకల్లారా? వాడింట్లో కాలుంటుంది, చెయ్యుంటుంది, ముక్కుంటుంది, మూతుంటుంది, ప్రాణం మాత్రం ఉండదు. రా బంగారం. ఆడు ఫేస్కి ఆడు మాట్లాడిన డైలాగ్ కి సంబంధం ఉన్నట్రా కర్మరాబాబు? ఏంటరే జిమ్ మాస్టర్ లా ఉండి ఆ టీ మాస్టర్ గారి చేతిలో దెబ్బలు తిన్నారు, సిగ్గుగా అనిపించింది. అతను మా బాస్, ప్రతి నెల మమ్మల్ని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు. ఆ అమ్మాయిని మేము అప్పుడప్పుడు ఏడిపిస్తాం సార్, అతను వచ్చి అమ్మాయిని కాపాడుతాడు. మేము ఎన్నో గెటప్ లేసి ఏడిపించినా ఆ అమ్మాయి మాత్రం తన లవ్ చేయడం లేదు. సెటప్ కోసం ఆడు గెటప్ లేస్తున్నాడు అంటే ఓకే, మీరు గెటప్ లేసి ఏం చేస్తారా? వృత్తి ధర్మం బాస్. కానీ ఒక్క విషయం రా, ఇంతకు ముందు మీ ఫైటర్స్ ప్రేమికుల్ని విడదీయడానికి పనిచేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం రా కలపడానికి ప్రయత్నిస్తున్నారు. థాంక్యూ బాస్, ఐ లైక్ యు రా. థాంక్యూ. కానీ థాంక్యూ. వెళ్ళండి. అనా, ఆ కామెడీ కరోడ్ లవ్ చేసే అమ్మాయి నువ్వు లవ్ చేయడం ఏంటనా? పైగా ఆడ అత్త కూతురనా? ఎదుటోడు విలన్ అయితే మనం యాక్షన్ రూట్ లో వెళ్ళొచ్చు, కానీ ఇది కమెడీనే, సో మనం కమెడియన్ రూట్ లోనే వెళ్దాం. మన చిరకాల శత్రువు జనాన్ని వేసుకొస్తున్నాడు, వెపన్స్ రెడీ చేయండి రా. ఏంటి పళ్ళొట్టుకుని వచ్చో? పళ్ళిచ్చి పాత పగని చెరిపేద్దామని వచ్చాను. చెరిపేయడానికి ఇది ఇంటి ముందేసిన ముగ్గు కాదు, మూడు తరాల పాగ. తీరా తీరా, కత్తి అవసరం లేదు, నువ్వు ఊరుకో. ఆడు తెచ్చిన ఆరంజ పళ్ళు తీరా? నువ్వు తీయమంటుంది దాన్నే? ఒల్చుకొని తింటే బాగుంటాయి. ఒక్క తీయకుండా తోసేస్తారా ముసలి కుక్క? మీరందరూ ఇప్పటి వరకు నన్ను పగవాడిగానే చూసుంటారు. డెఫినెట్లీ. కానీ నేను మీతో ఉంటూ మీ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన రెండు కుటుంబాలు పగతో కాకుండా ప్రేమతో ఉండేవి. 5 సంవత్సరాల నుంచి లేపని చేయి ఆరెంజ్ కోసం లేపావు కదరా ముసలి నా కొడక. ఎప్పుడైతే మన ఊరికి ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుండి ప్రేమగా ఉండాల్సిన మన కుటుంబాలు పగతో రగిలిపోతున్నాయి. ఆ పగ రెండు తరాలను దాటుకుంటూ ఇప్పుడు మూడో తరం దాకా వచ్చింది. దీనికి ముగింపు పలకడం కోసం నేనే మీ ముందుకొచ్చి నిలబడ్డాను. తాతా, నాకు చిన్నప్పుడు చందమామను చూపించి కథలు చెప్పేవాడివి. ఆ రోజు అమావాస్య, చందమామ రాలేదు. అయినా నువ్వు కథ చెప్పావు గుర్తుందా తాత? చందమామ పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిందని చెప్పావు కదా, గుర్తుందా? ఏనాయనా, ఇంకా ఆ కథను జ్ఞాపకం పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడైనా చెప్పావురా, మూడేళ్లకే ఆడికి మూడొచ్చే కథలు చెప్పావు కదరా ముసల్నా కుక్క. ఆ రోజు నుండి ఎప్పుడు చందమామను చూసినా మీరే నాకు గుర్తొస్తారు తెలుసా? బాధపడకండి, మీకు గతం గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఎందుకు అందరూ అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు? అయ్యో, ఇది చెప్పే సోది అంత సెంటిమెంట్ ఏం కాదే. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆడు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడు?
అందరు కళ్ళు తుడుచుకోండి. డాడీ కళ్ళు తుడుచుకో. తుడవరా కళ్ళు. రే, నువ్వు చెప్పే ఏదో సెంటిమెంట్లకి మా కుటుంబం పడిపోచేమో కానీ నేను పడను. సెంటిమెంట్ లో కూడా సెటిల్మెంట్ ఎత్తుకునే క్యారెక్టర్ నాది. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. తాతో కథ చెప్పించుకో, బామ్మతో పాట పాడించుకో. ఐ డోంట్ కేర్. సరే, కానీ దానికంటే ముందు వచ్చే ఎలక్షన్ లో నువ్వు నాకు పోటీగా నిలబడని ప్రమాణం చెయ్యి. భయపడుతున్నావా? లాకేసా, ఈ ఎలక్షన్ లోనే కాదు, ఏ ఎలక్షన్ లోనూ నీకు పోటీగా నిలబడని ప్రమాణం చేస్తున్నాను. ఏంట్రా ప్రమాణం చేసేసావు? స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసిన వాణ్ణి చూశాను, నాయకత్వాన్ని త్యాగం చేసిన వాణ్ణి ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడు రా. తాత బామ్మ చూడండి మా స్నేహాన్ని. అత్త చూసావా? గడ్డ చూసావా? చూడండి చూడండి మా స్నేహితుడిని, అందరూ చూడండి. అరే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినట్లేదే. ఎవరు బ్రదర్? సిస్టర్. నీక? నీకు నా కాబోయే పెళ్ళం అందమైన అనకాపల్లి బెల్లం. అది బొంగలో పడే బురద చేప కాదు, ఎటువంటి వలకి చిక్కని ఏటు చేప. నాకు వలయడం రాదు బ్రదర్. గేలం వేసి పెట్టేస్తా. ఇప్పుడు మీ అందరిని చూసినందుకు సంతోషంగా ఉంది, అలాగే ఇల్లంతా తిరిగి చూసేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే చూడు బాబు. థ్యాంక్ యూ తాత. తప్పకుండా చిప్పు చుట్టేదాం. చూడడానికి రాలేదు. వదలరా. వదిలేస్తే పడిపోతి, అందుకే గట్టిగా పట్టుకున్నాను. పడిపోకుండా పట్టుకోవడానికి తనేమన్నా పసిపాప అనుకున్నావురా? పదహారేళ్ళు దాటిన పడుచు పిల్లరా, నువ్వు గట్టిగా పట్టుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. వదలరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? స్లిప్ అయింది. కాలా? లిప్. ముద్దు పెట్టుకోవడం చాలా సార్లు చూశాను, కానీ రక్తం వచ్చేలా ముద్దు పెట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నాను రా. స్టాండ్ అప్. మీ పెదవి పైన రక్తం ఉంది. పోండి, నాకు సిగ్గేస్తుంది. ఈడు రక్తం అనేసరికి అదేమో సిగ్గంటుంది, నాకేమో బగ్గుమంటుంది. రై అటెక్కడికి రా, అది నా బామ్మరా. రై ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? ఎక్కడున్నాడు ఈడు? వాడేంటి వాడిని ఎందుకు రమ్మన్నా? వాడు వచ్చిన వెంటనే మా అత్త కూతున్నందుకొని ఆరుబని వాయించేశాడు. వదిలేస్తే ఇంట్లో వీణ వాయించేస్తాడు. వాడు వీణ వాయిస్తే నువ్వు మృదంగం వాయించుకురే. నేనేమైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనుకున్నారా? పొట్టి నా కొడుక చంపేస్తాను. బ్రదర్ ఇక్కడ ఉన్నావా? వస్తున్నా. నువ్వు ఇక్కడ ప్యాకప్ చెప్పే లోపు అక్కడ మీ అత్త కూతురు పికప్ చేసేలా ఉన్నాడు, చూడటు. నా కుటుంబ గౌరవం అని పంట పొలాలకు ఎరివేసేలా ఉన్నాడే. ఈడేమని క్రికెట్ బాలా? పట్టుకున్నా పట్టుకోవడానికి గెంతులేస్తా. అయ్యో మీరా? నేనే. సారీ మావయ్య, నేను అరుణ్ అనుకున్నాను. అరుణ్ అనుకున్నావా? ఒరే అరుణ్ ఇట్రారా. వీడే అరుణ్, వీడేమో రెండు అడుగులు, వీడేమో ఆరు అడుగులు, తేడా తెలియట్లేదా? వీడేమో ఇలా పట్టుకోవాలి, వీడేమో అలా పట్టుకోవాలి. అంటే నేను కావాలనే పట్టుకున్నాను అంటున్నావా? అది కాదురా, నువ్వు తెలిసి పట్టుకున్నావో తెలియక పట్టుకున్నావో చూసే వాళ్ళకి తప్పుగా ఉంటదిగా, బ్యాడ్ హ్యాబిట్ అనుకోరు. ఒరే అరుణ్, నువ్వు అటుపో, నువ్వు ఇటుపో. తనంటే కళ్ళ గంతలు కట్టుకుంది కాబట్టి తెలియక పట్టుకుంది. నీకేమైందని అలా ఉండిపోయావరా? తను జమ్మనొచ్చి పట్టుకునేసరికి నేను గమ్మ నుండిపోయాను. నువ్వేమన్నా తప్పుగా అనుకున్నావు బ్రదర్? అవునరా, నేను తప్పుగానే అనుకున్నాను. అయ్యో ఇలా చూడు, ఇక మీదట మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి. ఇంటికి గానీ తోట గానీ రాకూడదు. అర్జెంట్ గా నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి రా. పార్టీ ఆఫీస్ కి మీ అత్త కూతురు వస్తుందా? 10 నుంచి 12 వరకు అక్కడే ఉంటుంది. నిన్ను అడిగాడా?
నిన్ను అడిగడవాడు. రై, పార్టీ ఆఫీస్ కూడా రావద్దు, రోడ్ లోనే కలుసుకుందాం, రోడ్ లోనే మాట్లాడుకుందాం, రోడ్ లోనే ఫినిష్ చేసుకుందాం, ఓకేనా? ప్రమాణం చేయరా నా నెత్తి మీద. చేస్తున్నా. అక్క నువ్వు ఏడవద్దు, నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా సరే నీ కొడుకుని తీసుకొస్తా. నీకేం కాదురా, నీకేం కాదు, నేను వచ్చేసాను కదా, ఏం కాదు. ఒక్క 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఒరేయ్, నన్ను దించారా? ఒరేయ్నా, నన్ను దించు. ప్రాణాలను లోపల నుంచి బయటికి తీశావు. గుడ్డుతో నీ అబ్బ కాలు జారి నూతులో పడిపోతే పాపం కదా, కాపాడితే ఎందుకు కాపాడానంటావా? నిన్ను కాపాడమన్నానా, నిన్ను కాపాడమన్నానా? మరి ఒరేయ్, లోపలికి దూతే ఒక రోజంతా ఈత కొట్టుకుంటానే ఉంటావా? ఏయ్, ఎవనికి నా కబుర్లు చెప్తున్నా? లోపల ఒక రోజంతా ఉంటావా? సరే, ఈ డబ్బులు తీసుకొని సైలెంట్ వెళ్ళిపో, నేనే కాపాడానని చెప్పు, సరేనా? అరే, డబ్బులు ఇచ్చినందుకు వదిలేస్తున్నారా నిన్ను? ఇంకోసారి ఇక్కడ కనపడితే చంపేస్తాను రే నీ అబ్బ. తమ్ముడు, అక్క వాడిని తీసుకెళ్ళిపో. మొత్తం చూసేసినట్టున్నావు తమ్ముడు. సీన్ దానంతటా అదే క్రియేట్ అయింది, బయట చెప్పకు, చండాలంగా ఉంటుంది. బేబీ, నేను ఇక్కడ అట్టెళ్తున్నావా? ఏవండి, ముందు మీరే కదా పరిగెత్తుకుంటూ వచ్చారు, నూతులు దూకా పిల్లల్ని కాపాడారు, ఎందుకు ఆగిపోయారు? కాపాడదామని పరిగెత్తుకొచ్చానండి, కానీ నూతు దగ్గరకు వచ్చాక నాకు గుర్తొచ్చింది నాకు ఈత రాదన్న విషయం. ఈత రాదా? బయట వాళ్ళని కాపాడడానికి మీకు ఈత రాకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికన్నా రావాలి కదా. అదంతా చిన్నప్పుడే నేర్చుకోవాలండి, ఈ వయసులో ఎవరు నేర్పిస్తారు చెప్పండి? నేను నేర్పిస్తాను. జాగ్రత్త జాగ్రత్త, అయ్యో. సరే సరే, అలా కాదు, ఇలాగేనా? ఓకే ఓకే, మునిగిపోతున్నానే ఉండండి. అయ్యో, ముందు కాళ్ళు ఆడించండి, ఇప్పుడు చేతులు కూడా ఆడించండి, రెండు కలిపి ఆడించండి. ఇలాగే చేయాలి కదండి. జాగ్రత్త, మునిగిపోతారు. ఆయన తాడు వదిలేస్తున్నారండి. తాడు గట్టిగా పట్టుకో, చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది. నిన్ను వాడితో నీటిలోకి పంపించడమే పెద్ద రిస్క్, దానికన్నా రిస్క్ ఉందా? గురువా, నాకు కూడా ఈత రాదు. అయితే మీ అత్త కూతురుతో చెప్పి నాకు కూడా ఈత నేర్పించమనవా, డబ్బులు ఎంతైనా పర్వాలేదు. ఎరా, ఖడ్గమృగంలా ఉన్నావు, ఆ కన్నిపిల్ల కావాల్సి వచ్చిందరా నీకు? ఆడికి ఈత నేర్పిస్తుంటేనే నాకు నిప్పులతో స్నానం చేసినట్టుంది, నీకు నేర్పించాలి. ఎందుకు భయపడుతున్నారు? మీ అత్త కూతురు మీద మీకు నమ్మకం లేదా? తన మీద నాకు నమ్మకం ఉందరా, కానీ తన వయసు మీదే నమ్మకం లేదు. తనదేమో పారేసుకునే వయసు, వీడిదేమో పట్టేసుకునే వయసు, వాళ్ళిద్దరు మనసులు ఎక్కడ కలిసిపోతాయని భయంగా ఉందరా నాకు. ఏమండి, ఇటు రండి, వచ్చేసినట్టుంది, ఇద్దరం కలిసి వేద్దామా? మామయ్య, ఈయన చాలా తొందర పడుతున్నారు. ఎందుకు అంత తొందర నీకు? ఎంతసేపు అని బయట ఈత కొట్టను, అందుకే లోపలికెళ్ళి కొడదామని. నువ్వు లోపలికెళ్ళి కొట్టి లోకల్ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటావా? కొట్టింది చాలు, బయటికి రారా. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, అలా లోపలికి తీసుకెళ్లి నేర్పిస్తారా? మీ అత్త కూతురు లోపలికి తీసిపోయాడు, బయట ఉన్నప్పుడే డేంజర్ గా చేశాడు, లోపలికెళ్ళి ఏం చేస్తున్నాడు ఏంటో. ఏంటి చిన్న బాయ్, ఆడుకోవడానికి నీకు ఈట కొట్టే దొరికిందా? అదే లేదన్నా, కొబ్బరి తోటకి నీళ్ళు సరిపోతుందా లేదా అని తాడేసి లెవెల్ చూస్తున్నాడు. ఎంత తెలివైనోడివి, వ్యవసాయం గురించి ఆలోచించే ఏకైక నాయకుడివి నువ్వేనయ్యా. చూశాడు బ్రదర్, డబ్బులు కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, రోజు ఇదే టైంకి తీసుకురా. పరువు పోయిందే. ఎర్రటెండ్లో ఇరుపు చొక్కా వేసుకుని కొబ్బరి తోటకి నీరు కొలుస్తానంటే నమ్మేశాను అనుకున్నావా? మగాడు టార్చర్ పడి సంపాదించిన పర్లేదు, ఇలా టార్చర్ సంపాదించుకోవడం. వీడి ఊరు మొత్తం చెప్పేసేలా ఉన్నా. మావయ్య అని 10 మందిలో మాట్లాడుకో. 10 మందిలో మాట్లాడితే పరువు పోతుందా మావయ్య? ఓరి దేవుడా. చూడండి, నేను కొత్త స్టూడెంట్ ని కదా, ఒక 10-15 రోజులైనా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా నేర్పించండి. నువ్వు ఒక్కసారి నేర్చుకునే నా పరువు అంతా తీసి పారేసావు, పోయిన పరువు చాలు, ఇంకా ఆపేద్దాం. బేబీ, గో టు హౌస్. గో. ఓకే. ఇరా, నీకు నిజంగా ఈత కొట్టడం తెలీదా? తెలిసే మరెందుకు రా తెలీదని చెప్పావు? బ్రదర్,
అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. ఆ టెక్నిక్ తోనే మీ అత్త కూతురుని అంజలి వస్త్రా నాగు. ఈ నుంచి నా మేనకోడల్ని ఎలా కాపాడుకోవాలో ఆ పని మీద ఉండాలి. రాయ్, ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారా భోంచేసావా అని. నువ్వేంట్రా తన్ను అడుగుతున్నా? ఏంటి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? మామయ్య బయటికి వెళ్ళాడంటే పని మీద ఉన్నాడని అర్థం, ఇంట్లో ఉన్నాడంటే పని లేదని అర్థం. టెల్ మీ డార్లింగ్ వాట్ యు వాంట్. నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఓ, అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. అర్థమైంది. తెలీదమ్మా, నాకు సైకిల్లో పెడల్ ఎక్కడుంటుందో బెల్ ఎక్కడుంటుందో కూడా తెలీదమ్మా. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? బాగా వచ్చండి, నాకు నేర్పిస్తారా? అది నా బాధ్యత. మీరు సైకిల్ చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఏంటి బ్రదర్, ఆ రోజు అమ్మాయిలు తెలుసని చెప్పే మగాళ్ళ కంటే తెలీదని చెప్పే మగాళ్ళ ఇష్టపడతారని చెప్పావు కదరా. బ్రదర్, కొన్ని విషయాల్లో అమ్మాయిలు తెలీదని చెప్పేవాడి కంటే తెలుసని చెప్పేవాడిని ఇష్టపడతారు. ఆ టెక్నికే ఇక్కడ యూజ్ చేశా. టార్చర్ పెడుతున్నాడే. అంతే, వచ్చేసింది వచ్చేసింది. ఇంతే ఇంతేనా? అవును. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ గా నేర్పిస్తాను. సరే, ఓకే. ఇదే హ్యాండిల్ బార్. ఇప్పుడు ఏం చేస్తావంటే, నీ సుతిమెత్తని హ్యాండిని ఈ హ్యాండిల్ బార్ మీద మెల్లగా వేసి టైట్ గా పట్టుకోవాలి. గురువా, వాడు సైకిల్ హ్యాండిల్ పట్టుకోవట్లేదు, మీ అత్త కుదురు హ్యాండిల్ పట్టుకుంటాడు. ఇది పెడల్. నీ కాలు తీసి దీని మీద పెట్టి మెల్లగా. ఏం చేస్తున్నారు? నేనేం చేయట్లేదండి, కాలిక్కడ పెట్టి గట్టిగా అదమాలంటున్నాను. గురువా, తడుగుతున్నాడు పెడలే కదా, తడుగుతున్నాడు అత్త కుదురు పాదాలు తడుగుతున్నాడు. సైకిల్ తొక్కేటప్పుడు నడుం కదలకూడదు. ఏ, నడుం కదిలితే పడిపోతారు. నేను పడిపోతే మీరు తట్టుకోలేరా? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి, మీరు పడిపోకుండా నేను మీ నడుం పట్టుకోవచ్చా? పంది బ్రదర్, నేను నడుం పట్టుకున్నాను, నువ్వు వచ్చి బండి పట్టుకుంటావా? మరి డీప్ గా టార్చర్ పెడుతున్నావురా. సరే సరే, నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు, రెండు నేనే పట్టుకుంటానులే. ఏమండి, ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, మనం అలా దూరంగా పోదామా? వీడు దూరంగా ఉన్నప్పుడే బాగుందిరా, నాకు దగ్గరే దోలు తీర్చేస్తున్నాడు. గురు, నువ్వు సైకిల్ టైర్ పీకేస్తాను. నువ్వు పీకింది చాలులే. రేయ్, వాడు మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడ్రా? మీ అత్త కూతురు సైకిల్ తొక్కడం వచ్చా నిన్నే కదా అడిగింది, తొక్కడం వచ్చని చెప్పడం మానేసి తొక్కుకోమని వాడి చేతులు పెట్టావు కదా. సరే వదిలేరా, మామూలు సైకిలే కదా. గురువా, నువ్వు మామూలు సైకిల్ అనే అంటున్నావు, కానీ వాడు నీ కళ్ళ ముందే మీ అత్త కూతురిని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడుగా. అది కాదురా నల్లడా, ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మాయిల చేతులు అబ్బాయిలకి, అబ్బాయిల చేతులు అమ్మాయిలకి తగులుతాయి కదా, అలానే అనుకుందాం. ఏంటో అనుకుంటారా? అక్కడ తెలియకుండా చేయబడితేనే కోపడతారు, ఇక్కడ తెలుసు కూడా కావాలనే కోపరేట్ చేస్తుంది కదా. అది కాదురా తాడి, అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాడు రెండే రెండు మాటలు చెప్పాడు, తెలుసు తెలీదు అని చెప్పి అత్త కూతురు ఎత్తుకుపోయాడే. అది కాదురా బడ్డు. బడ్డు, వాడు సైకిల్ తీసుకొచ్చాడు, నేర్పిస్తున్నాడు, రేపు మనం కారే కొనిచ్చేస్తాం కదా. నువ్వు కారు కూడా తోలే రాయనిగా. చెత్త నేలా, నా దగ్గర తిని, నా దగ్గర తాకి, వాడికి సపోర్ట్ చేస్తున్నారు. అంతే అంతే, సూపర్ అండి. కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్, జాగ్రత్త. ఇప్పుడు నేను వదిలేస్తున్నాను, వదిలేస్తున్నాను, వదిలేసాను. జాగ్రత్త, పడిపోతారు. సారీ అండి, మీకు సైకిల్ నేర్పిస్తా అని చెప్పి ఇలా కింద పడేశాను. నేను కావాలనే పాట, స్కూటీ నడిపే నాకు సైకిల్ తక్కడం రాదా, మీతో పరిచయం పెంచుకోవాలనే సైకిల్ తక్కడం రాదా అని అబద్ధవాడ. నాకు కూడా ఈత కొట్టడం తెలుసండి, మీతో పరిచయం పెంచుకోవడం కోసమే ఈత కొట్టడం రాదని చెప్పాను. యాక్చువల్లీ నేను మీ ఇంటికి వచ్చింది మిమ్మల్ని లవ్ చేయడానికి.
నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. అప్పుడు ఇక లేట్ ఎందుకండి, మనం లవర్స్ అయిపోయాం కదా, ఒక పాట పాడుకుందామా? లవ్లీ ఫిగర్ ఫ్లవర్ స్వీటీ బ్యూటీ స్పాట్తో పోటీ పడిపోరా. పడిపోయా పడిపోయా నీ మాటకి పడిపోయా, ఇది హాయా మదన పురిమాయా. ఏ పసక్ పసక్కని పై పై కురకర కసక్క సక్కని పెదవులు కొరకర రాజా మొదలెట్టి పూజ. నీ తడు తడుక్కని సగ సరికొస్తా జలక్ జలక్కుత సగ పుట్టిస్తా. నువ్వు చేరితే నాయద పంచనా ఆ స్వర్గాన్నే చూపించనా. అంత మాట ఇచ్చినాక ఇంత దూరం వచ్చినాక చింతకొచ్చి రచ్చినాక మంత సూపులందుకోక ఊరుకుంటానా. పడిపోయా పడిపోయా నీ మాటకి పడిపోయా, ఇది హాయా మదన పురిమాయా. హే పసక్ పసక్కని పై పై కురకర కసక్క సక్కని పెదవులు కొరకర రాజా మొదలెట్టి పూజ. మది నిలవదే ఇటు కదలదే నిన్ను వదలదే. కన్న పిల్ల సొయగం వచ్చి గుచ్చుకున్నదే ఉపమన్న యవనం నన్ను రెచ్చగొట్టనే లోన పిచ్చి పెట్టనే వేడి చిచ్చుకుట్టనే నీతో జట్టు కట్టి పట్టుకెళ్ళిపోతానే. ఛాన్స్ ఇచ్చినా కదా ఇంకే వచ్చినా కదా వదిలిపెట్టియా కదా. మది పువ్వందై రామన్మదా నిన్ను చూసి మనసులొచ్చి ఎగురు తొమ్మిది రెక్కలొచ్చి చూడకింక గుచ్చి గుచ్చి అందుకోన చెందకొచ్చి పొందుకొచ్చి. పడిపోయా పడిపోయా నీ మాటకి పడిపోయా, ఇది హాయా మదన పురిమాయా. ఏ పసక్ పసక్కని పై పై కురకర కసక్క సక్కని పెదవులు కొరకర రాజా మొదలెట్టి పూజ. బాబు బాబు ఇక్కడ పక్కన ఎవరైనా మెకానిక్ ఉంటే తీసుకొస్తావా? నీ కార్ రిపేర్ అయితే నువ్వెళ్ళి పిలిపించుకో, నన్ను పిలిపించమంటావేంటి? నేనేమన్నా నీ ఇంటి పని ఉన్నా పోయా. వాట్ ఎ డిస్టర్బెన్స్. హలో, అనుకోకుండా కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? నేనే పెద్ద మెకానిక్ నండి, ఆడి కార్ నుండి ఎడ్ల బండి వరకు ఏదైనా సరే ఇప్పి బిగించే కెపాసిటీ ఉన్నోన్ని. ఈయనెవరు? డ్రైవరా? అమ్మాయికి నాన్న. నాన్నగారా? 5 మినిట్స్, సెట్ చేసేస్తాను. దేన్ని? కార్ ని. చేయరా? యాక్చువల్లీ ఇంజిన్ ఇక్కడ ఉండకూడదే. ఏ కంపెనీ? ఓ ఈ కారా? అమ్మాయి బాగా రిచ్ అనుకుంటా. ఈ కార్ ని రిపేర్ చేసి అమ్మాయిని మెల్లగా సెట్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం. ఏదో రిపేర్ చేసినట్టు నటిద్దాం. సార్ కార్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయమంటే హార్న్ కొడతారేంటి? ఏంటి కనబడటం లేదు? మెకానిక్ కార్ రిపేర్ చేసి మా వాడి ఇంటికి తీసుకొచ్చాయి. అక్కడికి వచ్చాక 5 పదో ఇస్తా టీ దాటానికి.
మావాడికి తెలుసుగా. ఆడికి ఎందుకు తెలీదు? టేయ్, కార్ త్వరగా రిపేర్ చేయించి ఇంటికి తీసురా. ఈయనెవరో తెలుసా? మై మామ సిటీ నుండి కమింగ్ దట్ వన్ ఆంటీ డాటర్ దివ్య ఇంగ్లీష్ నేర్చుకురా రే. వాడికంత సీన్ లేదు. కరెక్ట్ గా చెప్పారు మామ, జోకర్ బాయ్. నా అత్త కూతుర్ని వాళ్ళు లాక్ చేశాడు, వాడి అత్త కూతుర్ని నేను లాక్ చేస్తా. కూర్చోండి కూర్చోండి. మా బావ మీ అందరితో మాట్లాడాలన్నారు, అందుకే పిలిపించాను. శంకర్రావు, ఊరుదురు పెట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావంటే చాలా సంతోషంగా ఉందయ్యా. ఎలా మర్చిపోతా ఉండి. మీరంతా ఎవరు? నా బంధువులు, నాకు కావలసిన వాళ్ళు. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ కొడుకే. మంచి ఉద్యోగం చేస్తున్నాడు సిటీలో. అందరినీ స్వయంగా కలిసి చెప్పి వెళ్దామని ఇంత దూరం వచ్చాను. మీరు స్వయంగా వచ్చి పిలిచాక మేము రాకుండా ఉంటావా? ఊరందరం వచ్చి హడావుడి చేసేయు. తనకి కుక్కంటే ప్రాణం, నాకు తనంటే ప్రాణం. ముందు కుక్కకి ఫ్రెండ్ అవుదాం, తర్వాత తనకి బాయ్ ఫ్రెండ్ అవుదాం. ఏమండి 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 ఏమండి, ఇది మీ బేబీ? ఎవ్వరూ లేకుండా ఇది ఒక్కదే రోడ్డు మీదకి వచ్చేసింది. వీధి కుక్కటి దీన్ని వెంట పడి తరుముతుంది. నేను గబుక్కుని ఒక దూకు దూకి ఆ వీధి కుక్కని తరివేసి దీన్ని కాపాడానండి. ఆ వీధి కుక్కల నుండి తప్పించుకొని ఈ ఇంటి కుక్క దగ్గర పడి ఇంత పెద్ద హెల్ప్ చేశారు. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఓ, మీరు ఏమిచ్చినా సరే నేను తాగుతాను మేడం. కుడితి నీళ్ళున్నాయి, తాగొచ్చుగా. తీసుకోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఫారెన్ బిస్కెట్స్. నువ్వు నా అత్త కూతుర్ని లైన్లో పెట్టడానికి ఒక వారం టైం తీసుకున్నావు. నేను నీ అత్త కూతుర్ని ఒకే రోజులో పడేసా చూసావా? ఫస్ట్ మీట్ లోనే తను నాకు బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీట్ లోనే నేను తనకి మామిడికాయ ఇస్తా. సరేగానే ముందు నాకు బిస్కెట్ ఇవ్వు. నో, ఇది లవ్ గిఫ్ట్, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఏంటి ఆ బిస్కెట్లు తింటున్నారు? మీరే ఇచ్చారు కదండి. అయ్యో, అవి కుక్క బిస్కెట్లండి. కుక్క బిస్కెట్లా? అది తింటే నోట్లో నుండి నొరగొచ్చేస్తుందే, ఆ తర్వాత కాళ్ళు చేతులు కూడా పడిపోతాయే. నన్ను ఎందుకు రమ్మన్నావురా? నేను లవ్ లో పడిపోయాను. ఎవరి మీద? నీ అత్త కూతురి మీద. అయ్యో, ఎంత కర్మ వచ్చి పడింది. కోడి గోధుమలు తినాలని ఆశపడచ్చు, గోల్డ్ బిస్కెట్లు తినాలని ఆశపడచ్చా? కోడి ఎందుకురా గోల్డ్ బిస్కెట్లు తింటుంది? ఎట్టకారంగా మాట్లాడి నన్ను ఎర్రెత్తించాలని చూడకు. అలాంటప్పుడు తను నిన్నెలా లవ్ చేస్తా అనుకున్నావు? తనేమో అమెరికన్ లాగా దగదగా మెరిసిపోతుంది, నువ్వేమో చూడడానికి ఆఫ్రికా వాడికన్నా అధ్వానంగా ఉన్నావు. ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? తెల్లవాళ్ళు ఎక్కువగా ఉండే అమెరికాకు ఒబామా ప్రెసిడెంట్ అవ్వగా లేనిది, తెల్లగా ఉండే నీ అత్త కూతురికి నల్లగా ఉండే నేను లవర్ నవ్వడంలో తప్పులేదుగా. కలర్ అడ్డం పెట్టుకుని నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడకు. తను మాత్రం నాకు దక్కలేదంటే తను తలుచుకుంటూ నేను చచ్చిపోతాను. ఈ విషయం తెలిస్తేనే తను చచ్చిపోద్దు. రే, ఆల్రెడీ తనకు నిశ్చితార్థమైందిరా. పెళ్ళైపోయినా పర్వాలేదు, రెండో పిల్లలు ఉన్న మజాయే వేరు. థూ, వేరే వాడు చేసుకోబోయే అమ్మాయిని ఆశపడుతున్నావు, సిగ్గని పెంచట్లా. సిగ్గు చిన్నప్పుడు చెరువు గడి దగ్గరే వదిలేశాను, నాకు హెల్ప్ చేస్తావా లేదా? రై రై, ఏంటో చెప్పరా. ఎందుకు అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నావు? ఒక దగ్గర నిలబడి మాట్లాడలేవా? వచ్చే వారం తనకి సిటీలో పెళ్లిరా, ఈలోగా ఏం చేయగలవు? రేపే సిటీకి వెళ్తున్నాం, వాడిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం, మర్యాదగా చెప్తాం. వినకపోతే? అయ్యో, ఇదేదో రిస్క్ లా ఉంది, నేను రాను బాబు. ఈ అత్త కూతురు విషయంలో నాకు హెల్ప్ చేయకపోతే నా అత్త కూతుర్ని నీకు దక్కకుండా చేస్తాను. నా ప్రాణం అడ్డేసైనా సరే మీ ఇద్దరు ప్రేమని విడదీస్తాను. నేనేదో నీ మంచి కోరి చెప్పాను, నాకు ఆ స్వతంత్రం లేదా? అలా మాట్లాడుతావేంట్రా? రేపే మనం సిటీకి వెళ్తున్నాం, ఆ పెళ్లి కొడుకుని పట్టుకుని ఫినిష్ చేస్తున్నాం, ఓకేనా? బ్రదర్, వన్ టైం నిన్ను హక్ చేసుకోవచ్చా? కమ్ ఆన్ బ్రదర్, ఐ లవ్ యు, ఐ లవ్ యు డూ. నంబర్ చూసావా? 5963, ఖచ్చితంగా వాడే పెళ్లి కొడుకు. చేతులతో ఏం చేస్తావురా? ఇది పట్టుకోండి. వెళ్ళి పిచ్చోడా, గుడిలోకి కత్తి పట్టుకుని ఎలా వెళ్తారా? అలా వెళ్తే అది కత్తి, ఇలా వెళ్తే ఇది భక్తి. నీ దగ్గర నాకు నచ్చింది ఆ టైమింగ్, ఆ రైమింగ్ ఎరా. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయక ముందు వెళ్ళు.
కత్తి చేతికి ఇచ్చిన కామెడీ గన కనబడుతున్నాడే ఐడియా. అరే రే 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 ఇలారా, కోపంగా ఏసద్దాం వెళ్తే వెనక్కి పిలిచేవేట్రా. నువ్వు అంత కోపంగా వాడి దగ్గరికి వెళ్తే ఎవరైనా పోలీసులు నిన్ను పట్టుకుంటే మరేలా. అక్క ఇది కొంచెం పట్టుకోండి. అలాగుండు. ఏం చేస్తున్నావురా? ఆ పోస్టర్ లో విజయ్ లాగే ఉన్నారా? ఎవరైనా వింటే దేంతోనూ నవ్వుతారా? రచి సీరియస్ గా పో. భక్తుల్లో కలిసిపోయినా నేను బలిచ్చేసి వస్తానరా. విజయంతో తిరిగిరా. వాడు ఈ రోజు నా చేతుల్లో అయిపోయినట్టే. ఎక్కడ్రా ఎక్కడ్రా, తప్పకుండా తప్పకుండా తప్పకుండా. హోటల్లో బిల్లు గుర్తేసినట్టు గుర్తేశాడా? అదే 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 అల్లల్లా బాబా, అమ్మలు అటు వైపు ఇస్తారు అల్వయ్య. ఏంట్రా ఇది? నరికిరారా అని పంపిస్తే నాలుగు మీద పొడిపించుకుని వచ్చావేట్రా? నేనెక్కడ పొడిపించుకున్నాను రా, వాడే పొడిచి పంపించాడు. ఎందుకురా అక్కడికి వెళ్ళి నాలుగు చూపించావు? నేనెందుకు చూపిస్తాను రా, వాడే లాగాడు పట్టుకున్నాడు గుచ్చాడు పంపించేశాడు. నీ వల్ల ఒక్క పని కూడా సరికావదు. వాడెక్కడ పోయినా నేను వదిలిపెట్టను రా. నువ్వు వెళ్ళి ఆటోని పట్టుకో, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తా. నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? నా ఆటోలో ఎన్ని మాటలు చూసుంటాను, పొడవాలనుకున్నా పొడి చేయాలి సార్. ఇది మెట్రో సిటీ, ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి, తొందరపడితే మనం దొరికిపోతాం. బ్రదర్ నువ్వు తీసుకో, కరెక్ట్ గా దొరికాడు మనకి. దీనికంటే మంచి ఛాన్స్ మనకు మళ్ళీ దొరకదు. వాడు వాడి పని ముగించక ముందే నువ్వే వాడిని ముగించే. అంతే అంటావా? నిన్ను వదిలిపెట్టండి రా. ఎక్కడికి వెళ్తున్నాడు ఈడు? నడకలోనే నాకు నరాలు పట్టేసే కదరా బాబు. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం, కాలేజ్ అమ్మాయిలు ఎత్తుకండి రేప్ చేయడం, అంతేకాకుండా బ్యాంకులు లూటి చేయడం, ఇలాంటి వాళ్ళు బతకూడదు. బోడీలు తీసుకెళ్లి బోడలు పడండి. రే బ్రదర్, ఏంట్రా రజనీలాగెళ్ళి గజనీలాగొచ్చావు? బ్రదర్ నేను లేకుండా కొబ్బరి నీళ్ళు తాగావు కదూ? కొబ్బరి నీళ్ళు కాదురా, అది నాలో నీరు. అయ్యా చూడగానే ఉచ్చ పడిపోయిందిరా. వాడి ఎన్కౌంటర్ పోలీసు రా బ్రదర్, ఫటఫటమని కాల్ చేస్తున్నాడు. మామూలుడు కాదురా, మోకాలు దండేసి నలుగురు కూర్చోబెట్టి తుపాకీతో కాల్చి పారేశాడు. ఎందుకురా భయపడతావు? గన్నం చూసి భయపడే వంశమా మనది? అక్కడ పరిస్థితి చూస్తే నీకు అర్థమయ్యేది బ్రదర్. బ్రదర్ నేను లవ్ చేయడం చూసావు, నేను కామెడీ చేయడం చూసావు, నా యాక్షన్ పార్ట్ చూసావా? లేదురా. అది నువ్వు ఇప్పుడు చూస్తావు. పద కంప్లైంట్ ఇస్తే తీసుకోనంటారేంటి సార్? తీసుకోండి. మీ ఫ్రెండ్ ఎంత ముఖ్యమో నాకు నా ఫ్రెండ్ అంతే ముఖ్యం సార్. ఏరా అంతే? ఎవరు వాళ్ళు మన ఆఫీస్ లో గొడవ చేస్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. తీసుకుని పంపించాడే? వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీ మీద సార్. నా మీద? ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోపోతే మేము కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చొని గొడవలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. రా బ్రదర్. రే నీకు సెంట్రల్ ఏసీలో చోట్ల పడుతున్నాయంట్రా? ఏసీ వల్ల కాదురా, ఆ ఏసీపీని చూస్తేనే ఎక్కడెక్కడో చోట్ల పడుతున్నాయి. నాకిప్పుడు ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది బ్రదర్. రే నీకిప్పుడు ఉండాల్సింది వణుకు కాదురా, ధైర్యం. నిన్ను చూసి వాడికి రావాలి వణుకు. ముందు ఇవన్నీ తీ. అరే ఇప్పుడు ఎందుకు రా షర్టు ఈ బటన్స్ అని ఇప్పేస్తున్నావు? రే అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే బాడీ అయినా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అయినా ఉండాలి. నీకెలాగో బాడీ లేదు కదా, బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చెయ్యి.
అదే సార్ మా బ్రదర్ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్ అది అదే కంటిన్యూ చేయి నువ్వేమన్నా పిస్తావా కమిషనర్ ఆఫీస్ కి కాల్ ఎగరేసుకుంటూ వస్తున్నావు సార్ నీతో పాటు వచ్చారుగా ఎంత డీసెంట్ గా ఉన్నారు వీడి బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కావడం లేదే ముందు బటన్స్ పెట్టుకెళ్ళరా పద పద నువ్వు బాధపడవు పద పర్వాలేదు పద బ్రదర్ పద పద ఏం కాదు చూసుకో చెప్పండి సార్ అదేంటంటే కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్ థ్యాంక్ యూ సార్ తను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు సార్ మావాడు మీతో ఏదో తేల్చుకోవాలని వచ్చాడు ఏమైంది బ్రదర్ కన్ను రెడీ చేసి పెట్టుకున్నాడు ఇప్పుడు నీ సెటర్లు అవసరమా భయపడకరా చెప్పు సార్ వాడు అత్త కూతుర్ని నేను లవ్ చేస్తున్నారు సరే నా అత్త కూతుర్ని వాడు లవ్ చేస్తున్నాడు సరే వాడు అత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు వాడు అత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుంటే మరి నేను ఏ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి సార్ కరెక్ట్ గా మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు ఎవర్రా నువ్వు రే మనం తెలియదు అంటాడేంటి వీడొచ్చాడేంటి నెక్స్ట్ ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నాడా నువ్వు వెళ్ళి బండి రెడీ చేయి రండి వెళ్తూ మాట్లాడుకుందాం వెళ్దాం సార్ ఎక్కడికి పిలుస్తున్నాడు రా ఏ లంచ్ టైం కదా ఏదైనా హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు పద వెళ్దాం నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆపమని చెప్పరా వాడికి హోటల్ కి తీసుకెళ్తాడన్నావు అదే కదా బస్ స్టాండ్ కి తీసుకొచ్చాడు ఏంటి సార్ టికెట్ సినిమా టికెట్లు అనుకుంటారా ఇందులో రెండు టికెట్లు ఉన్నాయి ఏ సినిమాకి సార్ జీవితంలో మీరు ఎప్పుడూ నాకు కనపడకండి వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి ఏంటి సార్ మేం మీతో సీరియస్ గా మాట్లాడుతుంటే ఏదో స్కూల్ పిల్లల్ని బస్ ఎక్కించి పంపించినట్టు మా చేతిలో టికెట్లు పెట్టి ఊరుకు పంపంటారేంటి డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా అని డీసెంట్ గా మాట్లాడుతున్నాం లేకపోతే మీరు డిపార్ట్మెంట్ కి వచ్చాక రౌడీ ఏమో మా వాడు స్కూల్ డేస్ నుండి రౌడీ నేనెప్పుడు రౌడీజం చేశానరా నా చేస్తున్నావేంట్రా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆంజనేయ దుర్గమ్మ తల్లి వీళ్ళెవరు వదిలే రక్షించాలి నేను ప్రాణాలతోనే ఉన్నాను వీడు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు వీడి బతికే ఉన్నాడే ఇంకా వీడి ఎవడి కాల్చినట్టు వీడెవడు సరెండర్ అవ్వాలని మర్యాదగా చెప్తే పారిపోవడానికి ట్రై చేస్తావా తీసుకెళ్ళాడు రావండి అవును ఇప్పటిదాకా ఏదో చెప్తున్నారు ఏంటా మ్యాటర్ అదే ఇంతసేపు మీరు మర్యాదగా చెప్పింది విన్న తర్వాత మేము ఊరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం పదరా వెళ్దాం సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ బొమ్మ బొరుస వేసి చూస్తాను బొరుసు పడితే అమ్మాయి మీది బొమ్మ పడితే అమ్మాయి నాది అమ్మాయి నాది బొమ్మ పడింది ఇక్కడ ఏంటిది మొహం మారుతుంది బొమ్మ బొరుసు వేచి చూడడానికి దేవుని క్రికెట్ మ్యాచ్ అనుకున్నావా చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి పది నిమిషాల్లో బండి బయలుదేరుతుంది ఈలోపే మీ ఇద్దరు విషయం తేల్చుకోండి నేను వెళ్ళి సీట్ లో కూర్చుంటాను బ్రదర్ త్వరగా వచ్చాయి నా ఫ్రెండ్ బంగారం సార్ వాడి కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను బస్సులో అడుక్కుంటా బెట్రా అవతల పో పక్కన కూర్చుంటా బెట్రా ఎల్రా ఏంట్రా ఇంతలా కొట్టాడు నువ్వు అన్ను వదిలేసావా నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు కదరా నేను అన్ని ఇరగదీసేసావు బ్రదర్ కానీ వాడు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు అందుకే వదిలేసా బాగా మాటలు నేర్చావరా ఆడు మనిషారా బస్ స్టాండ్ లో అందరి ముందు బరిని బాధనట్టు బాధేశాడు రా ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను
ఈ పెళ్లి జరగదు. ఎలా చెప్తున్నారా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాం, పెళ్లి ఆపేస్తాం. వినడానికి బాగానే ఉంది. ఏంట్రా బాగా చెల్లు, బాగా చెల్లు పాప. ఎలా ఉన్నావు? పోండి, పెళ్లికొచ్చిన దగ్గర నుంచి నేను నా పెళ్లి మూడ్ లోనే ఉన్నాను. హనీమూన్ మూడ్ లో ఉన్నాను. ఇప్పుడు అవసరం ముందలి పిలిపని చూడ. ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తాడు. పొర పంది లోపల పొర. అన్ని త్వరగా రెడీ చేయండి రా అన్నా, మీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. సారీ బ్రదర్. నువ్వేంట్రా పెళ్లి కొడుకులాగా తలతల్లాడిపోతున్నావు? రేయ్, నువ్వే కదరా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాను, ఈ పెళ్లి ఆపేస్తాను అన్నావు. అందుకే నేను పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చా. నువ్వు లేదా నీ మాట తీరు బాగలే. ఓ, ఆ విషయం గురించా? ఆ రోజు నువ్వు దెబ్బలు తిని బాధపడుతుంటే ఓదార్చడం కోసం ఓ మాట అన్నాను. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా? అంటే ఇప్పుడు నేను పెళ్లిలో పెళ్లి కొడుకు అయ్యే ఛాన్సే లేదా? తోడి పెళ్లి కొడుకు అయ్యే ఛాన్స్ కూడా లేదురా. నువ్వు ఇలా చెప్తే వినవు గానీ, రే రే ఇట్రారా, ఇదిగో ఈ రాత ఆగేసి ఓ పక్కగా నిలబడి పెళ్లి చూడు. ఓకే, వస్తారా? నాకు పనుంది. ధైర్యం కోసం దీన్ని వేస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఎంక్వైరీ వచ్చింది, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు రా. అప్పం నానా. నువ్వేం కంగారు పడకమ్మా, నేను నన్గా సార్. ఏంటి సార్ ఇది? తాళి కట్టే సమయంలో పెళ్లి కొడుకుని తీసుకెళ్లిపోతారంటి? బ్యాంకులు లూటీ చేస్తున్న అసలు దొంగల దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు వదిలిపెట్టేసి బీహార్ నుంచి వచ్చి చదువుకుంటున్న కాలేజీ స్టూడెంట్స్ ని పోలీస్ ఎన్కౌంటర్ చేశాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, అందుకే చేస్తున్నాను. కమాన్ బాబా, నువ్వు కంగారు పడకు బాబా, నేను మాట్లాడొస్తాను. అందుకే 1-10 సార్లు ఆలోచించి పిల్లనివ్వాలి అంటారు. అక్క, ఆలోచించుకుంటానే ఇచ్చుంటారంటావా? ఆలోచించి ఉంటారులే. సార్, ఆడపిల్ల జీవితం కొంచెం పెద్ద మనసు పెట్టి ఆలోచించండి. ఏదైనా ఉంటే పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం. సార్, ఇది పోల్ ఎన్కౌంటర్ కేసు, 10-15 సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు. ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేం. ఐఎమ్ సారీ సార్. భయపడకన్నయ్యాడు, నా కూతురు జీవితం నా వల్ల నాశనం అయిపోయేలా ఉంది. పిల్లాడు చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నారు, కానీ మంచివాడా చెడ్డవాడా చూడలేదయ్యా. నువ్వెందుకయ్యా బాధపడతావు? ఊరందరినీ మంచి మనసుతో పెళ్లికి పిలిచావు, నీ కష్టం వస్తే మేము వదిలేస్తావా? చూడండి, ఇప్పుడు పెళ్లికొచ్చిన వాళ్ళలో నీకు నచ్చిన మంచి కుర్రాడు ఉంటే చెప్పండి, ఇప్పుడే పెళ్లి చేసేస్తాం. ఈ సమయంలో మంచి కుర్రాడు ఎక్కడైనా వెతుకుతావయ్యా? వెతకాల్సిన అవసరం మీకే వచ్చిందన్నయ్యా. మన బామ్మర్ది కొడుకు శక్తి ఉన్నాడు కదా, నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్లి మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకోవాలంటే కాదంటాడా ఏంటి? బాగో తమ్ముడు, అయినా మర్యాద కాదు. ఇంతకు ముందు వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని అనుకుంటే పర్లేదు, పేటల మీద పెళ్లి అయిపోయింది, మా అమ్మాయి మెళ్ళలో మీ అబ్బాయి చేత తాళి కట్టించు అని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగమంటావో చెప్పు. బావా, ఏం మాట్లాడుతున్నావు?
నీ కుటుంబం ఒకటి నా కుటుంబం ఒకటేనా? దివ్య నా చెల్లెలు కూతురు, అది కంటతడి పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బావా. నేను చెప్పేది వినండి, మీ అందరి ముందు మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరుగుతుంది, ఇదే ముహూర్తానికి నా కొడుకు దివ్య మెళ్ళో తాళి కడతాడు. అన్నా తిరుమల టవర్స్ కెళ్ళాలి. రండి సార్. ఆపు ఆపు ఆపు, ఇక్కడే తీసుకోనా. రై, ఫోన్ మీద ఫోన్ చేసి నేను రమ్మని చెప్పి కాల్ మీద కాల్ వేసుకుని ఇక్కడ కార్టూన్ చూస్తున్నావా? ఎందుకు రమ్మనో చెప్పరా? బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు వాడే బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరా? అది సరే, కానీ ముందు నేను ఒకటి అడగాలి బ్రదర్. అడుక్కు. అది లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్ మ్యారేజ్ మంచిదా? చచ్చిపోదాం డిసైడ్ అయ్యాక ఊరేసుకొని చచ్చినా ఒకటే, గోదాట్లో దూకి చచ్చినా ఒకటే. కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఒక అబ్బాయి సంతోషంగా జీవించగలడు, ఒక అమ్మాయి కూడా సంతోషంగా జీవించగలదు, కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాత్రం సంతోషంగా ఉండలేరు బ్రదర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? నేను మా ఆవిడకి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. రే, పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందిరా? ఫస్ట్ నైట్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతాదంతా చెప్పు. ఫస్ట్ నైట్ నుండే చెప్తానరా. ఫస్ట్ నైట్ రోజు 9 సంతోషంగా వెళ్లి బెడ్రూమ్ లో కూర్చున్నా, 10 రాలేదు, 11 రాలేదు, 12 వచ్చిందా? పని అమ్మాయి వచ్చింది. అమ్మగారు ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారంట, రావడానికి తెల్లారిపోద్దంట, మిమ్మల్ని తలుపులు మూసుకొని పడుకోమన్నారు. తను ముయ్యమన్నది తలుపు మాత్రమే కాదు బ్రదర్, నాలో ఉన్న కోరికలు కూడా. రాత్రి పాల గ్లాస్తో రావాల్సింది, పొద్దున్న కాఫీ కప్తో వచ్చింది. మీతో కొంచెం మాట్లాడాలి, ఇప్పుడే కదా మనకు పెళ్ళయింది, మీ గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి మీరు తెలుసుకోవాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. అండర్స్టాండింగ్ వస్తేనే అన్ని జరుగుతాయని చెప్పిందా? అది కూడా పర్వాలేదురా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నేనే పోసాను, యూరిన్ కి వెళ్ళాను, పోసాను. యూరిన్ కి వెళ్ళారు, సరే, కింద నీళ్లు పోసారు. ఏ, ఎందుకు పోయకూడదు? మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం, సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు, అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను. ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా? కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి ఇది వెస్ట్ రూమ్ టాయిలెట్, నోరెళ్ళ పెట్టి చూడడం కాదు, ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటికి అదే క్లీన్ చేసుకుంటుంది, అర్థమవుతుందా? 1, 2, 3 నేర్పించినా పర్వాలేదురా, ఒకటికి ఎలా ఎలా కూడా నేర్పిస్తుందిరా. నువ్వే చెప్పు బ్రదర్, మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడి. ఏంటి, నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు ఒకటికి వెళ్తూ వంపులు తిప్పేవాడివా? కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు, పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా? వాట్ నెక్స్ట్?
శక్తి రాహుల్కి బర్గర్ ఇవ్వు, ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు. తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ఈవినింగ్ వెయిట్ చేసి వాడికిచ్చేసి. అంతేకాదు వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది, బయటకి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు. ఓకే, అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి. ఎవరు బ్రదరు ఆ రాహుల్? వాళ్ళ అక్కగారు అబ్బాయా? అది పెంచుకునే కుక్క. రాహుల్ కి పాలు రెడీ చేయడం, బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు, కానీ కట్టుకున్న ముగుడికి అన్నం పెట్టాలని తెలీదారా? వదిలే బ్రదర్, మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది. కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు. గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం, సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం. ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్, రా. ఆ రోజు వాచ్మెన్ వాళ్లతో సరదాగా పేకాట ఆడుతున్నాను, అప్పుడు ఏమైందంటే. సరే తమ్ముడు, రేపు ఆడుకుందాంలే. అనా, టైం అవుతుంది, మోటార్ వేసి నీళ్ళు ఎక్కించాలి. అరే అరే కూర్చో, గార్డెన్ లో మొక్కలకి నీళ్ళేయాలి బాబు. ఏమైంది? ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, నేను వెళ్ళి వంట చేస్తాను, ఇద్దరం కలిసి తిందాం. అక్కర్లేదు, నువ్వే తిను, నేను ఇందాకే చేప వండుకొని తినేశాను. మార్కెట్ కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారా? మార్కెట్ కా? అదిగో ఆ తొట్లో మంచి చేపను పెంచావు కదా, దాన్ని కోసి ముక్కలు చేసి కూర వండుకొని తినేశాను. ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాస్తు చేపను కోసుకొని తినేశారా? వాస్తు చేప అది? నేను వంజరం చేప అనుకున్నానే. ఆ చేప రేట్ ఎంతో మీకు తెలుసా? 1.5 లక్ష. ఏంటది, ఒక చేప 1.5 లక్ష? అంత టేస్ట్గా ఏం లేదే. ఆ కొట్టోడు నిన్ను మోసం చేశాడు. మా ఊర్లో 1 ఎకరం చెరువులో చేపలు అమ్మినా కూడా 1 లక్ష రావడం చాలా కష్టం. బ్లడీ సిటీ గర్ల్, ఎవడో గట్టిగా మోసం చేశాడు. Do you know what you have done? Are you an idiot? వాస్తు చేపకి వంజరం చేపకి తేడా తెలీదు? దాని పుట్టు పూర్వతరాలు నీకు తెలుసా? ఇంట్లో జన్మలెత్తినా నీకు అర్థం కాదు. బ్లడీ ఇల్లిటరేట్ కంట్రీ బ్రూట్. పాపం బ్రదర్, నీకు ఇంగ్లీష్ రాపడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు. రేయ్, తెలుగు నేల మీద పుట్టి ఇంగ్లీష్ రాకపోవడం అవమానం కాదురా, తెలుగు రాకపోవడం అవమానం. తర్వాత ఏమైంది? నాకు భయంకరంగా కోపం వచ్చింది, ఏం చేసింది తెలుసా? హలో, ఇదిగో చూడు, ఒక్క చేప తిన్నందుకు గంతులేసావు కదా, 1 కిలో చేపలు తీసుకొచ్చి పడేశాను ఇందులో, ఇప్పుడు సంతోషమేనా? వాస్తు చేపను తినేసింది కాకుండా వల్గర్ చేపల్ని తీసుకొచ్చి ఇందులో వేసి నా ఇంటిని చేపల మార్కెట్ చేసి ఇప్పుడు సంతోషమా అని అడుగుతావా? 500 రూపాయల చేపలు. ఇలా దినదిన గండంగా ప్రతిరోజు ఆ ఇంట్లో దాంతో బ్రతుకుతున్నాను బ్రదర్. బ్రదర్, నీకు మీ ఆవిడికి జరిగేవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే, నేను దాన్ని ప్రేమగా డీల్ చేస్తాలే, సరేనా? ముందు తిన్నాయి. ఈ సిచ్యువేషన్ కి సరుకు ఒక్కటే సరిపోదు బ్రదర్. మరి సాంగ్ కూడా కావాలి, పాడేసుకుందాం. ఎస్ఐ పొట్టు. వెలుగుపోయరా మావా, వెలుగుపోయరా, నా బతుకు బలుపులో నవ్వున్న వెలుగుపోయరా. చీకటాయరా లైఫే చీకటాయరా, తళి కట్టినాక వెలుగు చిరిగి చీకటాయరా. తాళి కట్టగానే మురిసిపోయారా, 3 నాళ్ళవ్వకుండా మోకరిల్లెరా. భవిష్యత్ గుర్తుకొచ్చి బాటిల్ ఎత్తరా, బచిలర్ బతికే బెటర్ పెళ్లి పెళ్ళ బతులేరా. ఉన్నది మొత్తం ఊర్చేస్తాది, చొక్కా పట్టి లాగేస్తాది. ఉన్నది మొత్తం, ఉన్నది మొత్తం ఊర్చేస్తాది, ఊర్చేస్తాది, చొక్కా పట్టి లాగేస్తాది. వెయ్యి వెయ్యి ఓ కొట్టరును వెయ్యి, పోయి పోయి నీ చెమట తీసిపోయి, పోయి పోయి నీ చెమట తీసిపోయి. వెయ్యి వెయ్యి ఓ కొట్టరును వెయ్యి. వెలుగుపోయరా మావా, వెలుగుపోయరా, నా బతుకు బలుపులో నవ్వున్న వెలుగుపోయరా. చీకటాయరా లైఫే చీకటాయరా, తళి కట్టినాక వెలుగు చిరిగి చీకటాయరా. Thank you.
పోయరా వెలుగు పోయరా వెలుగు వెలిగి వెలుగు పోయరా వెలుగు పోయరా వెలుగు పోయరా వెలుగు వెలిగి వెలుగు పోయరా బ్యాచులర్ లైఫ్ అంటేనే జాలి జాలి మ్యారేజ్ అయ్యిందో ఇక మొత్తం ఖాళీ చేసేస్తారు నిన్ను షోడాలో గోళీ ఆడదంటే అర్థం కాని మోళీ మోళీ ఇమేజ్ అబ్బాయిలకి లవేజ్ తెప్పించేసి ఎంగేజ్ చేయిస్తది కాలేజీ నిద్రని చెడగొట్టి ఎవరికి సరిపెట్టి మనిషిని పడగొట్టే మ్యారేజ్ మనకి అక్కర్లేదు ఉన్నది మొత్తం ఊచేస్తాది చొక్కా పట్టి లాగేస్తాది ఉన్నది మొత్తం అది మొత్తం ఊచేస్తాది ఊచేస్తాది చొక్కా పట్టి లాగేస్తాది దివ్యా దివ్యా ఎవరొచ్చారో చూసావా ఏంటి బ్రదర్ చూసినా చూడటం తెలిపోతుంది వస్తానండ్రా దివ్యా ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా అతన్ని ఎందుకు తీసుకొచ్చారు అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది ముందు పంపించేయండి అయ్యో నేను తీసుకురాలా వాడే వచ్చాడు ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం మీరు ఏం చేస్తారో నాకు తెలీదు 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది హే వాడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాడు ఒక వారం ఉండి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు ఓ గాడ్ 1 వీక్ నో వే వాడు వాడి గెటప్ ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఒక దాంట్లో మీరు ఉంటారు రెండో దాంట్లో నేను ఉంటాను హాల్ ఖాళీగానే ఉంది కదా హాల్లో రాహుల్ పడుకుంటాడు వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే సరే నేను ఏదో చెప్పి మేనేజ్ చేస్తాను బ్రదర్ ఏం లేదు మటన్ కర్రీలో ఏమిస్తే బాగుంటుందని అడుగుతుంది నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను వినేశావా ఓ మొత్తం వినేశావా అయ్యో బ్రదర్ నేను తన ఎలాగోలా బురదగుంట్లో పొరలాడే పందినా నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వాంతులు వస్తున్నాయని చెప్తుంది చూడగానే వాంతులు రావడానికి నేను పబ్లిక్ టాయిలెట్ నా అరే నేను మాట్లాడతాను చెప్తున్నాను ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో బాయ్ రీ ఆగరా నేనేదో మాట్లాడతాను రా ఆగరా రే బ్రదర్ మనసు మార్చుకుందిరా బ్రదర్ నీ బ్యాగ్ పట్టుకెళ్ళు లేకపోతే దానికి ఏమైనా ఉన్నా వాడికి అంటుకుంటాయి ఎంతకన్నా కాస్త విషయం ఇచ్చి నువ్వెందుకురా బాధపడతావు తనెవర్రా నిన్నొద్దని చెప్పడానికి ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు తమ్ముడు నువ్వు నా రూమ్ లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వగారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి సారు 3 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోతారు దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు సూపర్ థాంక్స్ అన్న మధ్యలో 1 గంట ఉందయ్యా ఆ 1 గంట సరిపోతారా మనకి ఏ చంద్రిక రే మందురా సైంటిస్ట్ ని బాగు తీసుకొస్తాడా తెస్తానండి ఒక వాచ్మెన్ వాడి పిల్లాన్ని కొట్టి కంట్రోల్ లో పెడుతున్నాడు నువ్వు మీ ఆవిడ ఎప్పుడైనా కొట్టావా అంత ఛాన్స్ ఎక్కడ వచ్చింది కొంతమంది ఆడాలు చెబితే వింటారు కొంతమంది ఆడాలు కొడితే వింటారు మీ ఆవిడ 2 రకం పిల్లాన్ని కొట్టడం తప్పు కదరా పిల్లలు తప్పు చేస్తే మాస్టర్ కొట్టి పాఠం చెప్పట్లేదా అలాగే అనుకొని నువ్వు మీ ఆవిడ్ని చితక్ కొట్టే అప్పుడే తన్ని కంట్రోల్లోకి వస్తుంది నేనిప్పుడు కొట్టే దెబ్బకి అది నా బానిసైపోవాలి చూసుకో వస్తున్నానే ఈరోజు నువ్వు తేలిపోవాలి అక్కడ ఉండాల్సింది నేనే కుక్క కాదు వాడితో ఎలా నడుచుకోవాలో తెలీదా నీకు మొగుడితో ఎలా నడుచుకోవాలో తెలీదా కుక్కతోనే తింటున్నావు కుక్కతోనే టీవీ చూస్తున్నావు కుక్కతోనే పడుకుంటున్నావు అంత దాన్ని కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా కొన్నిసార్లు కుక్క కుక్క అనుకు వాడికి రాహుల్ అనే పేరుంది ఇంకోసారి కుక్క అన్నావు అంటే చంపేస్తాను నువ్వు నన్ను చంపేస్తావా నేనే నీ కుక్కని చంపేస్తానే ఏంటి నా రాహుల్ తన్నావా మూగుండే కొడతావు నువ్వు ఎక్కడిది కనిపించట్లేదు
చెప్పరా బ్రదర్ నువ్వు చెప్పినట్టే తన్ని కొట్టేశాన్రా వెరీ గుడ్ ఇలాగే డైలీ ఉదయం రెండు దెబ్బలు మధ్యాహ్నం నాలుగు గుద్దులు సాయంత్రం ఆరు తన్నులు అంతే నీ పెళ్ళం కంట్రోల్లోకి వచ్చేస్తుంది డైలీ కొట్టడమా ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా కళ్ళు తెరవడం లేదు శ్వాస కూడా ఆడుతున్నట్లేదురా కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా చచ్చిపోయిందేమో అని డౌట్ రా ఇడికి నాలుగు టిప్స్ చెప్పి వాడరా అంటే అన్ని ఒకేసారి వాడేసినట్టున్నాడు ఎవరు కనబడటం లేదు దొర్లించి దొర్లించుకుంటున్నట్టున్నాడు అందుకే ఇల్లంతా గందరగోళంగా ఉంది ఎక్కడున్నట్టు ఇక్కడా లేడే ఇదేంటి ఇలా పడిపోయాడు రేయ్ బ్రదర్ లేవరా రేయ్ బ్రదర్ లే బైక్ లే మొదటి హత్య అలాగే ఉంటుంది ఇదిగో సంచితో పాటు రంపం కూడా తెచ్చాను బాడీ మొత్తాన్ని ముక్కలు ముక్కలు కోసేసి ఈ సంచిలో వేసి ఎక్కడైనా దూరంగా ఇసిరేసి పోదాం ఎవడు కనిపెట్టలేడు అవును బాడీ ఎక్కడా బాడీయా నీకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహమ్మద్ చల్లా ఉప్పెన్లా మీద పడి ఉతికి ఉతికి ఆరేసింది బ్రదర్ అంటే తన్ని నిన్ను కొట్టిందనమాట ఎటకారమా ఇప్పటిదాకా అదే కదా చెప్పాను బ్రదర్ ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ముగ్గురిని ఒకసారి కొట్టడానికి అలవాటు పడ్డ ఆడుతి ఇక ప్రతిరోజు అదే పనులు ఉంటుంది దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఇక మీదట ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నెత్తికి హెల్మెట్ వేసుకో వేసుకుంటా కాళ్ళకి ప్యాడ్స్ వేసుకో చేతులకు గ్లౌజులు వేసుకో కుదిరితే దానికి కూడా గార్డ్ వేసుకో ఎందుకంటే ఎక్కడైనా అటాక్ చేయొచ్చు బ్రదర్ ముందు కళ్ళు తుడుచుకో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం దాని మీద భయంకరమైన కంప్లైంట్ రాసి వెంటనే వచ్చా బ్రదర్ నేను వచ్చినట్టుందిరా వెళ్ళు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు నువ్వు వెళ్ళు బ్రదర్ నేనా వెళ్తానుండు సేఫ్టీకి తీసుకుని బ్రదర్ నేను మీ పెళ్ళని ఆఫీసులో పొడిచి పారేసాను అనుకో నీకేం ప్రాబ్లం లేదుగా అస్సలు ప్రాబ్లమే లేదు అక్షసి మస్తమే ఏమైంది బ్రదర్ బ్రదర్ ఏంటి ఇంతలా కొడుతున్నాడు ఎందుకు బ్రదర్ భయపడుతున్నా మొగుడు పిల్లలు కొట్టుకోవడం పెద్ద కేసే ఏంటి మనమే ఎవరిని హత్య చేయలేదు కదా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాం జరిగింది పోసగుచ్చినట్టు చెప్తాం పెట్ట పెట్ట పెట్టబడి వెనక్కి వచ్చేస్తాం మనకు తెలియని లానా సారీ సార్ హలో చూసుకొని వెళ్ళొచ్చుగా రే నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు రా బ్రదర్ నీ పవర్ అంటే చూపిద్దు గాని ఆడే ఏరా చిల్లర పనులు చిన్నబ్బాయి నువ్వు బాబుతో వచ్చావేంటి సార్ మేమిద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం సార్ ఏమా నిన్ను కొట్టమని ఐడియా ఇచ్చింది ఇదేనా అవును ఇరికించేసింది నువ్వు మీ ఆవిడని కొట్టావా సార్ ఇందులో నా తప్పేం లేదు సార్ దీని అంతటికే కారణం తానే కోపం వస్తే తిడుతోంది తర్వాత అప్పుడప్పుడు కొడుతోంది పెళ్ళాం మొగుడు కొడితే కేసు కాదు అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది మీరిద్దరూ మామూలుగా గొడవలు పడుతూ ఉంటారంట వీడు మధ్యలోకి వచ్చిన తర్వాతనే చేయి చేసుకుంటున్నామని అమ్మాయి కేసు పెట్టింది దీని అంతటికి కారణం వీడేనని చెప్పు నిన్ను వదిలేసి వాడిని లోపలేస్తా లేదు మా గొడవలకి వీడికే సంబంధం లేదని అంటావా చెప్పు వాడిని వదిలేసి నిన్ను లోపలేస్తా సార్ మొగుడు పెళ్ళాలన్నాక గొడవపడ్డం మామూలే అందులో మూడో వ్యక్తి దూడడం తప్పే కదా తప్పే కదా నువ్వు చేసింది తప్పే బ్రదర్ నాకు స్నేహితుడా చట్టమా అంటే చట్టానికే విలువిస్తాను సార్ రూల్స్ ప్రకారం మీరు తన మీద ఏ చర్యలు తీసుకున్నా మీ ఇష్టం సార్ ఏమా మీ ఆయన ఒప్పుకున్నాడుగా వదిలేయమంటావా అదే కుదరదు ఏమనుకుంటున్నారు పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా ఒక రోజైనా స్టేషన్ లో ఉంటే భయం వస్తుంది ఒకవేళ కేసు మీరు తీసుకోనంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది
వీడికి ఇదేరా కరెక్ట్. తమ్ముడు మీ ఆవిడ చాలా కోపంగా ఉంది, నిన్ను లోపలేయటం తప్ప ఏరే మార్గం లేదు. ఎస్ఐ సార్ బాబును ఒకటో నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి సార్, మా ఫ్రెండ్ జాగ్రత్త చూసుకోండి. ఆడ మేస తీసేశాడు, ఇక మనం షర్ట్ తీసేయడమే బెటర్. ఎందుకు షర్ట్ తీసేస్తున్నావు? మీరు మేసలు తీసేశారంటే నాకు షర్ట్ చిరిగిపోద్దని తెలుసు, అందుకే నేనే తీసేశా. లేసాడు. భయపడకురా, ఉండు. ఇంతకు ముందులో ఎవరిని కొట్టట్లేదు తమ్ముడు. ఎగిరి కొడితే తల తిరుగుతుంది, ఒంగో పెట్టి కొడితే నడుము పట్టేస్తుంది, కాలికి కొడితే మోకాలు పట్టేస్తుంది, గట్టిగా ఓ మాట మాట్లాడితే బీపీ వచ్చేస్తుంది. ఇంకెలా కొట్టగలను? అంత నువ్వు చేసిన పాపం. తమ్ముడు రెండో నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. సార్ ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యా పోతే సేతికి అందిన ఏంటైతే లోపల ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుందన్నారు, దియ్యం ఉంది. సార్ సార్ లోపల సిల్వర్ కలర్ పెయింట్ వేసుకుని మీలాగే ఒక ఆయన ఉన్నాడు సార్. అది నేను కాదు, రోబో. రోబో ఎట్లానే కొట్లాపోతున్నాను కదా, అందుకని నా ఫోగ్రామ్ అంతా దానికి లోడ్ చేసి పెట్టా. నువ్వేం కంగారు పడకు తమ్ముడు, నేను ఎలా అయితే కొట్టానో అదే విధంగా ఇంత కూడా తేడా రాదు. కానిస్టేబుల్ సార్ బాబు లోపల తీసుకెళ్ళండి. అయ్యా సార్ 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 వెళ్ళు తమ్ముడు. అయ్యో వదలట్రా బాబు, అయ్యో దయచేసి. అది మామూలుగా కొడితేనే 10 రోజులు మంచాన పడ్డా, ఇప్పుడు ఈ రోబో కొడుతుంది. చికెన్ స్పైల్ పట్రా. నమస్కారం సార్, కూర్చోండి. మీరెందుకు వచ్చారు సార్? ఓ ఫోన్ కొడితే మీ దగ్గరికి నేనే వచ్చేవాడిని. నా అల్లుణ్ణి అతని ఫ్రెండ్ని తీసుకొచ్చి లోపలేస్తే నేను రాకుండా ఇంకెవరొస్తారయ్యా? తనేదో చిన్నపిల్ల కంప్లైంట్ ఇచ్చింది, వెనక ముందు ఎవరున్నారో తెలుసుకోకలేదా సార్? మీ అమ్మాయిల విషయం తెలియదు సార్, తను కూడా చెప్పలేదు సార్. లైరు సార్, ఆ ప్రొసీజర్ ఏంటో ఫినిష్ చేసిరండి. ఓకే సార్. అవును, మా అల్లుడు ఎక్కడ? కానిస్టేబుల్స్ బాబుని తీసుకురండి. హెల్ప్ చేస్తున్నారా? రాలుడు సారీ బాబు, మా అల్లుడు అని ఒక మాట చెప్పుంటే నేను అప్పుడే వదిలేసి ఉండేవాడు. లోపల పెట్టిచ్చిందే నీ కూతురు మామయ్య. ఓ సారీ, పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు నేను రాను మామయ్య, ప్లీజ్ నా కోసం రాలుడు వదలడు. బ్రదర్ రా, హాస్పిటల్కి వెళ్దాం. నీ పిల్లం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నేను బాధపడలేదురా, కానీ నువ్వు పోలీసులకి అప్పచెప్పావు చూడు, లోపల బ్లడ్ మరిగిపోతుందరా. ఇలా చూడు, ఇన్నాళ్ళు ఈ చిన్న అబ్బాయిలో ప్రేమ అభిమానాలనే చూశావు, ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా? ఇక మెదటి నువ్వేరా నాకు ద్రోహి, నేనే నీకు విరోధిని. గో గో అవుట్ సైడ్ గో. ఊరికి వెళ్తున్నావా? అవును. నువ్వు ఎక్కడికైనా పో, దానికి ముందు నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో. అవును, ఇష్టం లేని ఇద్దరు ఒకే ఇంట్లో విడివిడిగా జీవించే కంటే ప్రాపర్ గా డివోర్స్ అప్లై చేసి విడిపోవడమే బెటర్. రా డివోర్స్ అప్లై చేద్దాం. సిటీలో పెరిగిన అమ్మాయిలకి డైవర్స్ అప్లై చేయడం అంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినంత ఈజీ అయిపోయింది కదా. డైవర్స్ అంటే విడిపోవాలనుకునే ఇద్దరు ప్రాబ్లం మాత్రమే కాదు, అది పెద్దవాళ్ళ గౌరవానికి సంబంధించింది, మన కుటుంబ మర్యాదకు సంబంధించింది. మర్యాద పోతుందనో గౌరవం పోతుందనో నీతో నా కాపురం చేయడం కుదరదు. నేను ఇండిపెండెంట్, నా ఇష్టం వచ్చినట్టే నేను జీవిస్తాను. డైవర్స్ ఇచ్చేయ్. ఎప్పుడైతే నువ్వు డైవర్స్ కావాలని అడిగావో నాకు అప్పుడే అర్థమైంది,
సరే ఇస్తాను కానీ నాదో కండిషన్ ఎలాగైతే నేను నీ ఇంటికి వచ్చి నెల రోజులు ఉన్నాను అలాగే నువ్వు నా ఇంటికి వచ్చి ఒక నెల రోజులు ఉండాలి ఆ రోజు నీ పెళ్ళి ఆగిపోయినప్పుడు మా నాన్న మాట మీద గౌరవంతోనే నీ మెళ్ళ తాళి కట్టాను ఇప్పుడు మనం గొడవపడి నేను ఒక్కడే ఇంటికి వెళ్ళిపోతే అనవసరంగా నా కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేశానే అని మా అమ్మా నాన్న ఎంతో బాధపడతారు నా కోసం కాకపోయినా నువ్వు వాళ్ల సంతోషం కోసం ఒక్క నెల రోజులు ఒక మంచి కొడలుగా మా ఇంట్లో ఉండు 31వ రోజున డైవర్స్ పేపర్ల మీద నేనే సంతకం పెట్టిస్తాను ఒక నెల మొత్తమా ఒక్క రోజు కూడా మీ ఇంట్లో ఉండడం నా వల్ల అయ్యే పని కాదు అప్పుడు నీకు డైవర్స్ ఇవ్వడం నా వల్ల కూడా కాదు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఒక్క నిమిషం మీ ఇంటికి వచ్చే నెలంతా ఉంటే డివోర్స్ ఇచ్చేస్తావా తప్పకుండా ఇస్తాను అయితే వస్తాను కానీ ఒక్క విషయం ఈ నెల రోజుల్లో మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ అక్కడ వాళ్ళెవరికి తెలియకూడదు రామా రా బాబు ఇద్దరు దగ్గరగా నిలబడండి పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా చిరంజీవ అరే మీరిద్దరు వెళ్ళండి మీరు కూడా రండి అన్న అందరం కలిసే వెళ్దాం అమ్మా నేను మన కులదేవత గుడికి ప్రతి వారం వెళ్ళొస్తున్నాం అది కాకుండా సంబరం కూడా జరుగుతోంది మీరిద్దరు వెళ్ళండి అవునమ్మా సంతోషంగా వెళ్ళండి తీసుకోమ్మా సరేమ్మా అంజలి అంజలి ఆగు ఇందులో నా తప్పేం లేదు ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మా నాన్న మాట కాదనలేకపోయాను ఎప్పుడైతే నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయి మెళ్ళ తాళి కట్టావో అప్పుడే నేను నిన్ను మర్చిపోయాను అమ్మాయి ఎవరు శక్తి ముందు ఆ అమ్మాయిని ప్రేమించాడు వాళ్ళ నాన్న ఒప్పుకోకపోయేసరికి నేను పెళ్లి చేసుకున్నాడు ఇంకా పాపం వెళ్ళిపోతుంది Oh!
మర్యాదగా వచ్చి బండిలో కూర్చో. అయ్యా, ఆ ఇరవై గారి మనుషులు అబ్బాయి గారిని అమ్మాయి గారిని తీసుకుపోయారయ్యా. రే వీరయ్య, రారా బయటికి. రే వాణ్ణి నాలుగుతికి మన వాళ్ళని తీసుకురండి. బావా, జనాన్ని వెనకేసుకొస్తే జంకి వెనక్కిపోవడానికి నేనేం తొండను కాదు. ఆ కరోడీ లెందర్ ను అమాంతంగా చుట్టి కింద పడేసి అన్నకొండని. రై, పిల్లిని చూస్తేనే పదడుగులు వెనక్కేసే పిరికి పందవి, వీరత్వం గురించి మాట్లాడుతున్నావా? ఎందుకురా వాళ్ళని తీసుకొచ్చావు? ఎందుకంటే నిన్ను తీసుకురాలేను కనుక. బావా, నీ కొడుక్కి పెళ్లి చేశావు, ఈ మావయ్య వచ్చి వాడి పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి కదా. అలాంటిది నువ్వు నన్ను పిలవలేదు. అయినా సరే, అవేవి నా మనసులో పెట్టుకోకుండా మర్యాద చేసి పంపడం కోసం నా అల్లుణ్ణి తీసుకొచ్చాను. ఏంట్రా నువ్వు చేసే మర్యాద? ఎప్పుడైతే నా చెల్లెలుండగా ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టావో, అప్పుడే నీకు నాకున్న సంబంధం తెగిపోయింది. నా ఒంటి మీద ఉన్నదంతా నిన్ను దబడిమ్మనేస్తాను గాని నా అల్లుని మాత్రం నీతో పంపను. అధికారం ఉంటే బాధ్యతగా తీసుకురావాలి, అంతేగాని ఇలా బలవంతంగా తీసుకొస్తారా? మొదటి రాత్రిని బలవంతంగా చేసినోని నేను, బలవంతం నా ఇంటి పేరు తోడల్లుడు. నువ్వు మాటలతో వినవరా, ఊరుకోండి అన్న. మామయ్య ఏదో మర్యాద కోసమే కదా తీసుకొచ్చాడు. ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి వచ్చేస్తాం, నేను వెళ్ళండి. నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తావు? నేను వెళ్ళండి నాన్న. ఇలా చూడరా, నా కొడుకు చెప్తున్నాడు కాబట్టి వింటున్నా. రెండు రోజుల తర్వాత నువ్వే వాళ్ళని తీసుకుంట్రా. అలాగే, నువ్వు వెళ్ళి బావా, నేను తీసుకొస్తాను. శక్తి, నా వంశ చరిత్ర మొత్తం నీకు చెప్పాలి, రా లోపలికి. ఇతనే మా తాత చంద్రయ్య. పాపం ఒకటికెళ్తూ చచ్చిపోయాడు. ఒకటికెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదుమర్చి పోస్తున్నాడు, రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో, మరి ఇతను ఎలా చనిపోయాడు? అయ్యయ్యో, ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈనా? అవునమ్మా, అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త. పత్రం మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త. పుష్పం మేడ్ ఇన్ చైనా. చైనా? అవును, చైనా టూర్ కెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. మీ మేనత్త కష్టపడుతుందని ఈ చిన్నత్తను తీసుకొచ్చాను. ఇప్పుడు గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మా కొదవ సింహం వస్తుంది చూడు. అన్నయ్య, ఇంతకీ ఆ పెద్ద ఆయన ఎవరండి? ఆయన్ని పెద్ద ఆయన అంటావేంటమ్మా? వాడు నా తమ్ముడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసార పక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసు సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మామయ్య, ఇతని వయసు ఎంత? ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి, ఒకటేసారి షష్టి పూర్తి చేసుకోవచ్చు. అంత మాట అనేసేవేంటి పశుపతి? తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు, సొంగ గంగలా వస్తుంది. నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది. నడవడమే కష్టమైపోతుంది, పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా, తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థ పడాల్సి వస్తుంది. ఊరికి పోవచ్చు కదా అని మొత్తం అసలు ఆడిపేరు మీద ఉంది కదరా. అదే కరెక్టే, 3 పూట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతుందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. బాత్రూమ్ లో నేనా? ఏంటి బాత్రూమ్ లోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రాడు ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది,
ఏం మావయ్య ఇక మీదట్టు పెళ్లి చేసుకొని ఏం సాధిద్దామని నేను ఒక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు తాత అని పిలుస్తాడు యూత్లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా తాత అని చెప్పాడు ఇంక వేరే ఏయ్ వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను ఓ పెద్దాయన మమ్మల్ని పిలుస్తున్నారు నన్ను పిలవలేదురా మిమ్మల్ని పెద్దాయన వినిపించట్లేదా పెద్దాయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుంది ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా అని అడిగేలోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా తలుపులు రిపేర్ చేయడానికి నేను ఏమైనా కార్పెంటర్నా రేపు పొద్దున్న లేచి పైప్ తుప్పటి పోయింది అది కూడా బాగు చేయమంటుందేమో ఆ పైప్ తుప్పటి చాలా కాలం అయిపోయింది కదా గురు ఆహా చికెన్ మటన్ చేపలు రొయ్యలు పీతలు ఆహా ఎన్ని ఐటమ్స్ రా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అన్ని తినేయండి అందరూ రండి శక్తిరా దివ్యరామ్మ ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు ఎరా పశుపతి ఎందుకు అక్కడ కూర్చున్నావు ఆకలవుతుందని ఆ విషయం నాకు తెలీదా ఏంటది చేతిలో మటన్ అన్నయ్య మటన్ నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా అది నువ్వు తినకూడదు ఆకులో పెట్టేయి అదేంటి మళ్ళీ తీసుకున్నావు చికెన్ అన్నయ్య చికెన్ పోయిన వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బాగా పైల్స్ ఎక్కువైపోయని చెప్పారు కదరా నువ్వు చికెన్ తినచ్చా హీటు పెట్టాయి అదేంట్రా అది పాయసం అన్నయ్య పాయసమా పాపం అండి అదైనా తాగనివ్వండి ఓవే పిచ్చిదానా ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడేనాడు నాకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండె నాయాల అటు చూడు కారం చూసేసరికి ఆడి కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి అయ్యో ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది ఎముకల గూడు ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి ఏంటి వాలేరు బార్నింగ్ అల్లుడికి మేక మాంసం పెట్టు సరేనండి తనకు లెగ్ పీసులు పెట్టు అసలే సన్నంగా ఉంది తింటుందో లేదో వాళ్ళిద్దరికి నెత్తాళ్ళ కూర పెట్టు ఆ నెత్తాళ్ళ కూర మీకు పెట్టానండి అవునా అయినా నాకు ఇప్పుడు అది అవసరమా వాళ్ళిద్దరికి పెట్టు అవును మీరిద్దరేంటి కోడి కెలికినట్టు కెలుకుతున్నారు అల్లుడు పెద్ద ముందు ఒకటి తీసి అమ్మాయి నోట్లో పెట్టు అలా నన్ను చూస్తావేంటి అమ్మాయి నోట్లో పెట్టావు పర్వాలేదులే మావయ్య ఏంటి ఎదురు చెప్తున్నావు మేన మావుని నేను చెప్తున్నాను నోట్లో పెట్టావు ఆ ముద్దది ఆ ముద్దది ముందు ఆ అది అలా పెట్టాలి తిరిపించు అమ్మా ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు పెద్ద ముద్ద ఒకటి తీసి అల్లు నోట్లో పెట్టావు పెట్టావు ముందు పెట్టావు పర్వాలేదు నువ్వు ఊరుకోరా నువ్వు ఊరుకో నీ చిన్నానని చెప్తున్నాను నోట్లో పెట్టావు అది అలా పెట్టు అలా పెట్టాలి మొగుడు పెళ్ళానికి తినిపించాలి పెళ్ళం మొగుడికి తినిపించాలి అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది నేనేమన్నా కావాలని చేశానా అంతే మరి కావాలని చేశావు ఆయన ఏదో చెప్పాడనుకో నువ్వు పెట్టేస్తావా పెద్ద అని చెప్తుంటే ఎలా కాదనేది ఆయన వేరే పెద్ద మనిషిలా బిహేవ్ చేస్తున్నాడా పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు గట్టిగా ఆరోకు ఆ గుండు మావికి వినిపించేస్తుంది ఏంటల్లుడు నేను రావచ్చా దాని గురించేగా నేను అరేంజ్ చేస్తున్నానులే పత్రం పుష్పం ఫస్ట్ నెట్ జరిపించడంలో మీ మేనమావుని మించినోడు ఈ పరిసరాల్లోనే లేడు పత్రం అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి వీటన్నిటితో అలంకరించు వెళ్ళు వెళ్ళు పోపో నేను వెళ్ళి అల్లుడు గారిని రెడీ చేయను చనిపించేటి డ్యూయల్ సిమ్ ఆడేదాం అనుకుంటున్నా అదేం అక్కర్లేదు అల్లుడే రెడీ అవుతాడు నువ్వేం కంగారు పడుకో అల్లుడు ఇవి తీసుకుని నువ్వు లోపల రెడీ అవ్వు ఏరా పశుపతి అన్నయ్య స్కూల్లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు వెళ్ళి వేయించుకుంట్రా పోలియో డ్రాప్స్ ఐదేళ్ల వయసులో వేయించుకోవాల్సిన పోలియో డ్రాప్స్ 50 ఏళ్ళు దాటకు వేయించుకోబుట్టున్నాడే ఇక మీకు పెళ్లి జరిగినట్టే టీవీ కూడా వచ్చిందా నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచవరా ఇది కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు ఎవరెవరు అంటే నేను కూడా ఒకసారి పని మనిషితో పోనీ వదిలేరా ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకుని వాటి మీద నేనే పడుకుంటాను దానికి ఛాన్సే లేదు మిమ్మల్ని కట్టెల మీద పడుకోబట్టి పూల జల్లే టైం దగ్గర పడింది చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదనా నీ ఉద్దేశం ఏరా పశుపతి అన్నయ్య ఆ పువ్వులన్నీ కట్టేశావా కట్టేశావా అన్నయ్య వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి నీ రూమ్ ఎందుకన్నయ్యా
నాన్వేజ్ ఎక్కువ తినాను కదా నరాలు జివ్వుమంటున్నాయి రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు చిన్నదిన పెద్దదిన అన్నయ్య ఏంట్రా ఎదురు చెప్తున్నా ఇద్దరిని పిలవరా నువ్వు చిన్నవాడు కదా నీకేం తెలీదు చిన్న పిల్లాడు చిన్న పిల్లాడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే ఎక్కడికి వెళ్తున్నారు ఏమున్నాయి ఇందులో బాదం పాలు మీ ఆయన గారికి ఇవ్వడం కోసం చాలు ఇవి ఆ మాత్రలే కదా ఆ మాత్రమే అనుకోండి ఇదిగో ఏంటిది పాలు గేదె పాల బాదం పాలు ఓన్లీ బాదం పాల జీడిపప్పు వేసిన బాదం పాలు నీ వైఫ్ ఇమ్మంది నా వైఫ్ ఇమ్మని చెప్పిందా వీడు బాదం పాలు తాగి వెళ్తున్న వేగాన్ని చూస్తుంటే అర్జెంటుగా అమ్మాయితో అదిరిపోయే పాట ఒకటి వేసుకునేటట్టుగా అనిపిస్తుందిరా నిన్నేన మామ పిల్ల దీమేన కళ్ళే ఉంటది లగ్గమెట్టి బుగ్గ గెల్లుక మూడు రప్పేస్తది నా ఏడు స్పీడు పెంచేసి రప్పాడు సొట్ట బుగ్గలున్న వోచినది నన్ను వచ్చి లగ్గమెట్టమన్నది పెదవి మీద పెదవే పెడితే పని అయిపోతది మూడు రప్పిస్తది నా ఏడు స్పీడు పెంచేసి రప్పాడు సొట్ట బుగ్గలున్న వోచినది లగ్గమెట్టమన్నది ఒక పూల ఒక్క సిద్ధమయ్యినాదిరా పట్టి మంచ తిరగడీసి యుద్ధం అవ్వాలిరా అంత చొరవ ఇచ్చినాక ఎత్తుకుని వెళ్ళిపోక ఎంత నిన్ను వదిలి పెడతానే ఇన్నేన మామ పిల్లది ఇన్నేన కళ్ళె ఉంటది లగ్గబెట్టి బుగ్గ గెల్లక మూడు రప్పిస్తది నా ఏడు స్పీడు పెంచేసి రప్పాడు తోటి ముందు కస్తే నువ్వలా ఏడు మూడు అంగుళాలు పెరగదా పెరగదా అందుకని అడుగుతున్న కదరా నువ్వు నేను తెలుసుకున్న పదరా పదరా కాక మీద ఉన్న మామ కూతురా రాత్రిరంతా నీకు ఇంకా జాతరే జాతరా మాట మీద ఉంటే నా మాట నువ్వు వింటే అంటి పెట్టుకుంటా నేను నీ వెంటే మాట ఇస్తానంటే ఆ మాట తప్పనంటే చూసుకుంటా నిన్ను బాగా నాకంటే ఏ నచ్చినావు నువ్వు నాకు నచ్చినట్టు ఏలుకో పళ్ళు ముందరిట్టి పచ్చి పాల మీగడెట్టి నిన్ను నేను చూసుకుంటారా నిన్నేన మామ పిల్లది మేన కళ్ళె ఉంటది లగ్గబెట్టి బుగ్గ గెల్లుక నిన్నేన మామ పిల్లది మేన కళ్ళె ఉంటది లగ్గబెట్టి బుగ్గ గెల్లుక నువ్వింత త్వరగా మనసు మార్చుకో మౌరు పెళ్ళాల్లాగా ఇప్పటిదాకా యాక్ట్ చేసి చాలు పోయి కింద పడుకో నేనెందుకు కింద పడుకోవాలి నేను పైన పడుకుంటాను కావాలంటే నువ్వే కిందకి వెళ్ళి పడుకో ఒకే బెడ్ లో నా పక్కన పడుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా నిన్ను ఏయ్ నన్నే కిందకు తోసేస్తావా నిన్ను ఒక్క నిమిషం ఏమైంది బస్
వీడుగాని ఇండియా క్రికెట్ లో ఉంటే ఒకేసారి 100 రన్నులు తీసి కప్పు గెలిపించడం గ్యారంటీ రా. అంత అవసరమా? పదండి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. అలా చూడడం తప్పు కదరా. ఇప్పుడు మీరు ఏజ్ లో చూడడం ఒకటే కరెక్ట్. లేవండి లేవండి. అంటే లేపితే కదరా లేచేది. లేపాలా? ఏంట్రా ఏదో చాలా స్పీడ్ గా తిరుగుతుంది. అది ఫ్యాన్ అండి. అవును ఫ్యానే. ఎన్ని సార్లు అయ్యింది? ఓ 30 సార్లు. ఈయన ఒకటి కూడా అన్నిసార్లు వెళ్ళుండ్రు. ఈ విషయాలన్నీ నిన్ను వాడు అడిగాడా? అందుకోసమే మీ ఆవిడ బాదం పాలు ఆ మాత్రలు కలిపిందా? మాత్రలు వేసిందా? ఎందుకు నిద్రపోసావురా? ఏయ్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఎందుకే బాదం పాలల్లో మోషన్ టాబ్లెట్ చేసావు? మీ పిచ్చి మావయ్య ఫుల్ గా ఫుడ్ పెట్టి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి బాదం పాలు ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను రేప్ చేస్తావేమో అని నా సేఫ్టీ నేను చూసుకున్నా. అంటే బాదం పాలు తాగకపోతే నేనేం చేయలేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఇంకోసారి ఇలా చేస్తే పొడిచి పడేస్తా. ఏయ్, కట్టుకున్న మొగుడిని కత్తితో పొడిచి చంపేస్తావా? నీ అవును పొడుస్తాను. పొడవే చూద్దాం. చెప్తున్నాడు. గుడ్ క్యాచ్. వద్దు వద్దు వద్దు. ఏంటి గొడవ పడుతున్నారు? మొగుడు పెళ్లాలన్నాక చాలా గొడవలుంటాయి, కానీ అవి ఎదుటివాడి మీద ప్రభావం చూపించకూడదు. తప్పెవరు చేసినా సరే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకోండి. సారీ. సారీ? ఏంటది? మీరేదో మూడో వ్యక్తికి సారీ చెప్పినట్టుంది. ఒకరినొకరు కౌగిలించుకొని సారీ చెప్పుకోండి. మావయ్య, ఇది కుదరని పని మావయ్య. ఏమా, వాడు సిగ్గుపడుతున్నాడు. నీ చిన్నాన్న చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడిని కౌగిలించుకుని సారీ చెప్పు. నీ చిన్నాన్న చెప్తున్నాను, నువ్వు వెళ్ళి కౌగిలించుకుని సారీ చెప్పు. హావ్ యు లాస్ట్ యువర్ మైండ్? డు యు హావ్ ఎనీ సెన్స్? డు యు థింక్ ఐ యామ్ షేమ్లెస్ లైక్ యు? యు పర్వర్ట్, యు అనెడ్యుకేటెడ్ ఫూల్, లిటిల్ విలేజ్ పంకిన్, యు స్టూపిడ్ అండ్ గూస్. ఏంటల్లుడు, ఎవరినో కౌగిలించుకోమన్నట్టు కుదరదంటున్నారు? తనేదో ఇంగ్లీషులో తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పెళ్ళై పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, ఇంతలో ఈ గొడవలేంటి? మావయ్య, మీరు అనుకుంటున్నట్టు మేమిద్దరం కలిసి జీవించడానికి రాలేదు, విడిపోవడానికి వచ్చాం. ఈ 1 నెల రోజులు మాత్రమే మేమిద్దరం భార్యాభర్తలు, ఆ తర్వాత తనెవరో నేనెవరో. ఇది తెలియక మీరు ఫస్ట్ నైట్ అది ఇది అని చాలా హడావుడి చేశారు. మేం విడిపోతున్న విషయం అమ్మ నాన్నకు అస్సలు తెలియదు. దయచేసి మీరు కూడా చెప్పకండి. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం భార్య బాధ్యతమ్మా. మేము వెళ్ళొస్తామయ్యా. అలాగే అల్లుడు. ఒక్క నిమిషం అమ్మా. అందరూ రాముళ్లాంటి భర్త కావాలని, సీతలాంటి భార్య కావాలని ఆశపడుతుంటారు. ఆ రాములవారు సీతమ్మ కూడా ఎన్నో కష్టాలు అనుభవించాకే సుఖపడ్డారు. భర్తతో ఉండడం కష్టమనిపిస్తుంది, కాని భర్త లేకుండా జీవించడం చాలా కష్టమమ్మా. విడిపోవడానికి ఇంత ఆలోచిస్తున్న నువ్వు కలిసి బతకడం కోసం ఒక్క క్షణం ఎందుకు ఆలోచించకూడదు? ఇంతకంటే నేను చెప్పేదేం లేదమ్మా. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండడానికి ప్రయత్నించండి.
అమ్మా దివ్య, ఊళ్ళో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మా నాన్నగారి తర్వాత నేను చేశాను, ఇప్పుడు ఎలక్షన్స్ లో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టమేగా నాన్న. ఏంట్రా ఇప్పుడు ఎందుకు తన ఎలక్షన్ లో నిలబడమంటున్నారు? శక్తి, ఇప్పుడు ఇది లేడీస్ కోటాలో వచ్చిందిరా, అందుకే దివ్య నిలబడమంటున్నారు. లేడీస్ కోటా అయితే ఏమైంది నాన్న? మేనత్తను అక్కను ఎవరో ఒకరు నిలబెట్టొచ్చు కదా. ఏంట్రా మాట్లాడుతున్నావు? మేనత్త అక్క వేరే ఇంటికి వెళ్లిన వాళ్ళరా. మీ అమ్మ తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది తనేగా. పైగా బాగా చదువుకుంది కూడా, అందుకే దివ్యని నిలబడమంటున్నారు. ఏమ్మా నీకు ఇష్టం ఉందో లేదో చెప్పు. చెప్పమ్మా నీకిష్టమేనా? ఇష్టమే మావయ్యా. అరే చాలా సంతోషం అమ్మా ఒప్పుకున్నందుకు. ఎరా శక్తి, తనని గెలిపించే బాధ్యత నీదే. ఇదిగోమ్మా. ఏంటి బ్రదర్, నా మీద ఇంకా కోపం పోలేదా? ఇప్పుడే మేమిద్దరం వెళ్ళి నామినేషన్ వేసి వస్తున్నాం. ఎలా ఉంది మా కాంబినేషన్? కాంబినేషన్ నామినేషన్ ఎరా ఎర్రెక్కిస్తున్నావా? ఆ రోజు మా ఇంటికి వచ్చి నా చేతిలో చేసి ఏం చెప్పావురా? నాకెదురు నిలబడని చెప్పావుగా, మరి ఇదేంటి? ఇప్పుడు కూడా నేను ఎక్కడ నిలబడ్డానరా? మా ఆవిడే కదా నిలబడే. భారతంలో కర్ణుడికి ఎదురుగా అర్జునుడు నిలబడలేదురా, కృష్ణుడు నిలబెట్టాడు. అలాగే నువ్వు నీ పిల్లాన్ని ఇక్కడ నిలబెట్టావు. ఆ సంగ్రామంలో కర్ణుడు ఓడిపోవచ్చేమో, కాని ఈ సంగ్రామంలో ఈ చిన్నబ్బాయి ఓడిపోడురా. ఈ చిన్నబ్బాయి నడిస్తేనే దుమ్ము రేగిపోద్ది, అదే బరిలో దిగితే భూకంపం వస్తుంది. ఎవడరా యదోసం ఉండిచ్చింది? తర్వాత మీ పని చెప్తా. అవును, నా పెళ్ళానికి పోటీగా నిలబడ్డానికి మీ ఇంట్లో ఎవరున్నారా? మీ ఇంట్లో సగం మందికి చదవడం రాదు, మిగతా సగం వాళ్ళకి కళ్ళు కనబడవు. ఓ, అంటే మీ ఇంట్లో అందరికన్నా ఎక్కువ చదువుకున్న రెండో క్లాస్ అమ్మాజీ? అమ్మాజీ కాదురా, నీ మాజీ బ్యూటీ. మావయ్య, వేస్ట్ క్యాండిడేట్స్ తో మనకి పని ఏంటి? ఎంత బాగా చెప్పావు బంగారం. నామినేషన్ వేద్దాం రండి. అనే ఒక నిమిషం, మీరు నాతో అయినా మాట్లాడచ్చు కదా. నేను ఎక్కువగా తాగిన వాళ్ళతోని, ఎక్కువగా చదువుకున్న వాళ్ళతోని మాట్లాడను. బోత్ ఆర్ డేంజరస్. సోదర సోదరి మళ్ళారా, మీకు ఒక విషయం చెప్తున్నాను. మనకి సెల్ ఫోన్ గుర్తు కేటాయించారు. సెల్ ఫోన్ గుర్తుకే మీ ఓటు. సెల్ ఫోన్ గుర్తుకే అందరూ గుర్తు పెట్టుకోండి. సెల్ ఫోన్ గుర్తుకే మీ ఓటు. సెల్ ఫోన్ గుర్తుకే మీ ఓటు. మీకు సేవ చేసుకోవడానికి వచ్చిన నా భార్య దివ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. చేతులు జోడించి నమస్కారం పెట్టు. మన ఓటు. చిన్నబాబు పార్టీకి కేటాయించిన గుర్తు చెప్పు. మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన గుర్తు చెప్పు. చెప్పు గుర్తుకు ఓటేస్తే మీరు ఇక చేయాల్సిన అవసరం ఉండదు. అప్పు, ఇది అవినీతిని కడిగేసే నిప్పు. బాబు, అందరికీ తెలిసేలానా మనవరాలకు పేరు పెట్టండి. ఇవ్వండి, ఎయిర్టెల్ అని పెట్టండి, ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. మంచి తెలుగు పేరు పెట్టు బాబు. అవునా? అయితే ఎయిర్ శాంత్ అని పెట్టండి. బాగుంది బాబు. ఎవరికి కనబడకుండా లోపల పెట్టండి. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. పిల్లలకి పేరు పెడుతున్నాడు, చేతిలో డబ్బులు పెడుతున్నాడు. ఇలా పేరు పెట్టి పేరు పెట్టి ఊర్లో మీ పేరు వినపడకుండా చేసేలా ఉన్నాడు. అవునా? ఒరే, ఇమ్మీడియట్ గా ఒక బిడ్డను తీసుకురండిరా. గురుగారు, దానికి 10 నెలలు టైం పడుతుంది. ఒక అమ్మాయి కూడా కావాల్సి వస్తుంది. సరిపోద్దా? ఇంకా బెడ్ రూమ్ కూడా ఇవ్వనా? ఇస్తే బానే ఉంటుందండి. ఇలా రారా, నేను ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చాను, నీ చేత వ్యభిచారం చేయించడానికి వచ్చాను. ఎదవా, రై, వెళ్ళి తీసుకురారా. ఈ బిడ్డకి మీరే పేరు పెట్టాలని వాళ్ళమ్మ ఆశపడుతుంది. అలాగా ఈ బిడ్డ అమ్మ ఎక్కడ ఉంది? బిడ్డనాడు తీసుకొచ్చాడు. తల్లి ఒంటరిగా ఉందని నేను తీసుకుంటున్నా. తల్లి బిడ్డలు విడదీయడం పాపం కదరా అబ్బాయి. ఈ వయసులో కూడా మీ నాన్న ఎంత బలంగా ఉన్నాడు చూడరా. ఇల్లరా అమ్మ, నువ్వు వెళ్ళు. నీ మొహం చూస్తుంటేనే నాకు మూడ్ అవుట్ అవుతుందిరా, పోరా. తండ్రి సంతోషంగా ఉంటావు, ఓర్చలేరు అదమ్మరా నువ్వు. సాయంత్రం అలా అబ్బాయి అమ్మాయి అమ్మా
అబ్బాయి అయితే పేరగన్ అని పేరు పెడుతున్నావు ఏ పేరగన్ అని చెప్పు పేరు పెడుతున్నావు ఏమా షారుఖ్ ఖాన్ అని పేరున్నప్పుడు పేరగన్ అని పేరు ఉండకూడదా ఈ పేరు పెంచుడు వీడు షారుఖ్ ఖాన్ కన్నా పాపులర్ అయిపోతాడు హోటల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు బాబు మీరే మొదటిసారి భోంచేయాలి సరే అండి రండి బాబు ఇంతకంటే ఎక్కువ జనాన్ని పిలిపిస్తాను ఈ రోజు బాడి తెరిసినట్టే రేపు మీ చేతి కూడా తెరిపిస్తాను గురుగారే చిన్న బాబు నడక చూడండి చెప్పు గుర్తుగా మీ ఓటు చిన్న బాబు నడక మీ ఓటు ఏ తప్పుడు 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 చూడండి మరుగుదొడ్లు తెరిపిస్తున్నారేట్రా అవును గురువా వాడు హోటల్ తెరిస్తే మీ చేత మరుగుదొడ్లు తెరిపించాం అక్కడ తినవాలి ఇక్కడికి రావాల్సిందే కదా ఎలా ఉన్న ఐడియా రే గురుగారు మరుగుదొడ్ల ఫోటో వెంటనే ఫేస్బుక్ లో అప్లోడ్ చేయరా గురుగారు ముందే లాలి గురుగారు మీరు వెళ్ళి వచ్చేయండి ఏంటి నేను వెళ్ళి రావాలా అవును గురు నిన్న హోటల్ ఓపెన్ చేశాడు మొదట వెళ్ళి కూర్చున్నాడు ఈ రోజు నువ్వు మరుగుదొడ్లు ఓపెన్ చేసావు ముందు అయ్యో నేను పొద్దుటే వెళ్ళొచ్చాను రా గురుగారు ఎలాగో ఓపెన్ చేశారు కదా కనీసం పాస్ కానీ వెళ్ళండి మీ మొహల్ తగలయ్యా ఏదో టీ తాగండి అన్నట్టు చెప్తున్నారేట్రా వస్తే వెళ్తాం కదా వెళ్తాం వెళ్తాం మీరు కంగారు పడకండి ఢిల్లీని హెచ్చరిస్తున్నాను వాళ్ళు ఢిల్లీనే హెచ్చరిస్తే నేను అమెరికా ప్రెసిడెంట్ కి సవాల్ విసురుతున్నాను మామయ్య మనం నిలబడింది లోకల్ ఎలక్షన్ లో దీనికి అమెరికాకి సంబంధం ఏంటి చెప్పు బేబీ నువ్వు రాజకీయాలకి కొత్త రాజకీయాలకు వచ్చిన వాళ్ళు అమెరికా చైనా పాకిస్తాన్ వీళ్ళందరినీ తిట్టాలి అప్పుడే మనకి రాజకీయాల అనుభవం ఉందనుకుంటారు అందరికీ ఉంది కంగారు పడకండి మందు తాగి బిర్యానీ తిని మనకే ఓటేయాలి ఏం జనమో ఏంటో వాడు మనుషులు చూడు ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు తిండి కోసం కొట్టించి వచ్చేది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు మా మన పార్టీ వాళ్ళే అయ్యయ్యో 25 సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న పార్టీ జెండా మెల్లేసుకుని మరీ తింటున్నారే మీ నాన్న చూడు ఎంత చండలంగా డాన్స్ చేస్తున్నాడు అయ్యో గురువా డాన్స్ అది మన గుర్తు అవమానించదు గురువా మన పార్టీ వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తూ ఉన్నారు మనం ఇక్కడ భోజనాలు పెడుతున్నాం కదా పెరిగన్నా ఆమెకాయ పెడుతున్నారు అక్కడేమో బిర్యానీ కోటర్ ఇస్తున్నారు గురువా బిర్యానీయా కోరా వాడేంటి బిర్యానీ పెట్టడం ఏంటి వాడు పులిహార్ల కోడిగుడ్డేసి ఇదే బిర్యానీ అని మోసం చేస్తున్నాడు లెగ్ పీస్ కూడా ఇస్తున్నారు గురువా నేను నమ్మనరా తినొచ్చి నేను చెప్తున్నాను అమ్మవేటే ఎరా నువ్వు నాతోడే కదా ఉన్నావు ఈలోకే ఎప్పుడు వెళ్ళావరా పాస్కి వెళ్ళినప్పుడు అలాగే ఒక రౌండ్ వేసి వచ్చాను గురువా అరే పంది నా కొడకల్లారా రై పోరా తిన్నగా అక్కడికి వెళ్ళి మనల్ని తీసుకొచ్చానే కాదురా ఓ పట్లం పార్సిల్ తీసుకు గురువా తించొద్దాం టేస్ట్ బాగుంటే అదే మాస్టర్ పెట్టి మనం ఏర్పాటు చేద్దాం నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇక మన ఆఫీస్ మూసేయాల్సిందే ఎలాగో జరిగేదే లేమ్మా ఏమన్నావురా రై ఎలక్షన్ రిజల్ట్ రోజున చెప్పండి గురు వాడో మనం తేల్చుకుందాం సవాష్ ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెల్లడించబోతున్నాం మీకు ఇక్కడ డిపాజిట్ దక్కే పొజిషన్ కూడా లేదు రిజల్ట్ వినడానికి వచ్చారా అలాంటిది ఏది జరగకూడదని తెలిసే ఎలక్షన్ ముందు రోజు ఇంటికి 200 చొప్పున ఇచ్చా నేను ఒక ఓటుకి 500 ఇచ్చాను రా ఎద్దవా ఒక ఓటుకి 500 రూపాయలు ఇచ్చావా వాడు 500 ఇచ్చింది నిజమేరా అబ్బాయి నువ్వెలా చెప్తున్నావు నేను కూడా తీసుకున్నాను గనక అయితే ఓటు ఎవరికేసావు నీ కడుపుడు ఎలా పుట్టానరా మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి చెప్పు గుర్తుపై పోటీ చేసిన అంజలి కంటే సెల్ ఫోన్ గుర్తు మీద పోటీ చేసిన శక్తి ముందంజలో ఉన్నారు
అందుకే చెప్పాను చెప్పు గుర్తొద్దు చెప్పు గుర్తొద్దని చెత్త ఇన్నరా ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు అయింది కదా మీ ఒక్కడికే నూరు నట్టు ఓ అని కుక్కలు అరిచారు పదో రౌండ్ ముగిసే సమయానికి చెత్త 5000 మెజార్టీతో ఉన్నారు గురుగారు 5000 ఓట్ల మెజార్టీ అంట వాళ్ళ ఏరియా వచ్చినప్పుడు వాళ్ళు లీడింగ్ లో ఉంటారా మన ఏరియా వచ్చినప్పుడు మనం కూడా లీడింగ్ లో ఉంటాం మన ఏరియాలో కూడా వాళ్ళు ఏంట్రా ఒక్కొక్కడు తెగరిచ్చిపోతున్నాడు నిలబడండిరా నిలబడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో కడుపు రగిలిపోతుందిరా సెల్ఫోన్ గుర్తుపై పోటీ చేసిన శక్తి కంటే చెప్పు గుర్తుపై పోటీ చేసిన అంజలి 7000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు చెప్పని మావారా గెలిచారని విర్రవీగుతున్నారా మీకు మీరుగా గెలవలేదురా మా ఓడు మిమ్మల్ని గెలిపించాడు ఎప్పటిలాగా మనమే కదా మావ గెలిచేది ఎందుకు ఇలా బాక్సులు మారుస్తున్నావు మనం గెలవడం కోసం కాదురా అంజలిని గెలిపించడం కోసం ఏమంటున్నావు మావా లవ్లో తను ఓడిపోయిందిరా ఎలక్షన్లో అయినా గెలవని ఓడిపోతే నాన్నకి ఏమని సమాధానం చెప్తావు ఈ విషయం నాన్నకు తెలియకూడదు పద తను ఓడిపోయి మిమ్మల్ని గెలిపిస్తే తన ముందే చిందులేస్తున్నారా ఇరవై 25 సంవత్సరాలుగా గెలుస్తున్న ఈ కుటుంబాన్ని ఓడించావు కదా నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని గెలిపించడానికి బదులు ఓడిస్తావు అడుగుతున్నాను కదరా చెప్పు ఏ ధైర్యంతో రా ఇలాంటి పని చేశావు ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించావా నువ్వు ఓడించింది నీ పెళ్ళాన్ని కాదురా నన్ను నా పరువుని ఈ కుటుంబం మర్యాదని ఇప్పటి వరకు ఈ కుటుంబం మీద జనం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు కదరా దుర్మార్గుడా మీరు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయినందుకే ఇంత బాధపడుతున్నారే నాన్న నేను జీవితంలోనే ఓడిపోయాను ఏమంటున్నావురా మీ విత్తరం సంతోషంగా జీవించడానికి రాలేదు విడిపోవడానికి వచ్చాం తను ఇక్కడికి వచ్చిందే డైవర్స్ తీసుకోవడానికి ఈ మర్యాద కాపాడడానికి కుటుంబ గౌరవం కాపాడడానికి మీ మాట కాదని లేక తన మెళ్ళ తాళి కట్టాను నాన్న తాళి కట్టిన క్షణం నుండి నేను తనతో సంతోషంగా జీవించాలని అనుకున్నాను తనకి నాలో కొన్ని విషయాలు నచ్చకపోతే పర్లేదు కానీ తనకి నేనంటేనే ఇష్టం లేదు ఆ రోజు తన జీవితం నాశనం కాకూడదని నా చేత తాళి కట్టించారు కానీ నేను తాళి కట్టడం వల్లే తన జీవితం నాశనం అయిపోయిందనుకుంటున్నాను తను ఎలక్షన్లో గెలిచి ఇష్టం లేకుండా ఇక్కడ జీవించడం కంటే తనకిష్టమైన డైవర్స్ తీసుకుని తను కోరుకున్న చోట సంతోషంగా ఉండాలని తను ఎలక్షన్లో ఓడిపోయేలా చేశాను మొగుడు పెళ్ళాలి ఇష్టపడి జీవించాలి కాని నటిస్తూ జీవించకూడదు నాన్న అందుకే నేను తనకి డైవర్స్ ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను నాన్న ఏంట్రా డైవర్స్ ఇస్తున్నానంటున్నావు అమ్మా దివ్య వాడు చెప్పేది నిజమేనా అమ్మా తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకమ్మా కొన్నాళ్ళు ఇక్కడుండు వాడు చాలా మంచివాడు వాడు నీకు తప్పకుండా నచ్చుతాడు అలా నచ్చకపోతే మేమే నిన్ను పంపించేస్తామమ్మా అమ్మా ఈ నెల రోజులు తనకిష్టం లేకుండానే మనతో ఉందా మా మాట కూడా కొంచెం వినరా పెళ్ళైన కొత్తలో ఇలాంటి గొడవలన్నీ సహజమేరా పోను పోను అవే సర్దుకుంటాయిరా బలవంత పెట్టి తన ఇక్కడ ఉంచడానికి ప్రయత్నించకండి తాను ఎలా ఇష్టపడుతుందో అలాగే తన బతకనివ్వండి ఇంత జరిగా కూడా మీరు మమ్మల్ని కలపడానికి చూస్తే మేం సంతోషంగా ఉండలేం ఏమండి మీరైనా కొంచెం చెప్పి చూడండి మీనాక్షి మనం తీసుకున్న నిర్ణయం తప్పయింది కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు నిర్ణయం కూడా వాళ్లకే వదిలేద్దాం
అమ్మా దివ్య, ఇది నీ జీవితం, నువ్వే ఆలోచించుకో. నా మాటకు విలువిచ్చి నువ్విక్కడ నెల రోజులున్నావు. తీసుకో, ఇది నువ్వు కోరుకున్న డైవర్స్. అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకుని ఇక్కడే ఉండమని బతిమాలు తీయడాన్ని చూడండి ఎంత పని చేస్తాడో. ఏంట్రా ఇది? లవ్ చేసిన అమ్మాయి దక్కలేదు, తాళి కట్టిన అమ్మాయి ఉండలేదు, అందుకే సన్యాసం తీసుకున్నాను. తమ్ముడు, నిన్ను విచారించడానికి కొత్త ఏసీపీ గారు వచ్చారు. Singam singam he's the singer. ఏంటి తమ్ముడు నువ్వా? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ తో నువ్వే వస్తున్నావేంటి? మీ ఆవిడ నీ మీద 12 కేసులు పెట్టింది. మీ ఆవిడ నీ మీద ఇన్ని కేసులు పెట్టిందంటే నువ్వు ఆవిడని ఎంత టార్చర్ పెట్టుంటావు? డైవర్స్ అడిగితే ఇచ్చాను సార్. ఏరా, నేను డివోర్స్ ఇవ్వమంటే ఇచ్చేయడమేనా? ఏదో నాలుగు మాటలు చెప్పి కన్విన్స్ చేయాలి కానీ సన్యాసిలా సైడ్ అయిపోదంటున్నా? నాకు నువ్వు కావాలి, నీతోనే ఉండాలని ఆశపడుతున్నా. అలా అని కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ మాత్రం నాది కాదు, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాతో ఉండిపోతావా లేదా జైలుకి పోతావా? చూసారా సార్, నన్ను జైల్లో పెట్టిస్తుందంట. ముందు తను తీసుకెళ్ళి లోపలేసేయండి. నువ్వు జైలుకి వెళ్తావా నేను జైలుకి వెళ్తానో చూసుకుందాం. ముందు తను లోపలేసేయండి. సార్, తనెంత దూరం వచ్చింది కదా, నేను కూడా తాడోపేడ తేల్చేసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఇంతకంటే ముందుకెళ్తాను. సార్, ఉన్న పలంగా తన లోపలేకపోతే నేను హైకోర్టు దాకా వెళ్తాను. నువ్వు హైకోర్టుకి వెళ్తే నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. ఎల్లెళ్ళు చూసుకుందాం. తమ్ముడు కూర్చోయ్యా. అమ్మా నువ్వు కూర్చోమ్మా. ఇదిగో చూడండి, మీ మధ్య ఉన్న చాలా చిన్న గొడవలు మీరే వాటిని పెంచి పెంచి పెద్ద చేస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఈసారి అతన్ని నేను ఇబ్బంది పెడితే తన్నేమనకు, నాకు ఫోన్ చేయి. ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇద్దరు నా నెంబర్ నోట్ చేసుకోండి, 9849698495. ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళని మన జీబులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టండి. ఓకే సార్. వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించాను, ఇక మీదట వాళ్ళిద్దరు ఎలా ఉండబోతున్నారో ఈ క్షణం నుంచి మీరే చూడండి. మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా? ఎందుకండి మీసం తీశారు? నీకు తెలీదా నా కోపం వచ్చినా మూడొచ్చినా మీసం తీసేస్తానని? తెలుసండి. ఈ రోజు మన 25వ పెళ్లి రోజు, సంతోషంగా ఉన్నాం. ఈ టైంలో ఎవరు? హలో సార్, నేను దివ్యని మాట్లాడుతున్నాను. దోశ వేయలేదని కొడుతున్నాడు సార్. దోశ వేయలేదని కొడుతున్నాడా? అతను సార్. ఏం తమ్ముడు, దోశ కూడా ప్రాబ్లమేనా? అది దోశ కాదు సార్, ఇడ్లీ. ఇడ్లీయా? అవును సార్, దోశ పిండితో ఇడ్లీ వేసిస్తుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్.
ఏమ్మా ఇది కూడా ఓ ప్రాబ్లమేనా సార్ అది దోసే సార్ కావాలని తను అబద్ధం చెప్తున్నాడు సార్ బాబు దోసేసిస్తే ఇడ్లీని అబద్ధం చెప్తావు ఏంటి దోసకి ఇడ్లీకి నాకు తేడా తెలియదు సార్ ఫోన్ ఇసిరి కొట్టింది సార్ ప్లేట్ ఇసిరి కొట్టింది సార్ సార్ ఇంకా నేను తనని వదిలిపెట్టను తొందరపడకు బాబు భార్య గుళ్ళో ఉన్న విగ్రహం లాంటిది భర్త పూజారి లాంటి వాడు పూజారి విగ్రహానికి పూజ చేయాలి తప్ప ఆ పూజ ఆపకూడదు సార్ మీరు చెప్పినవన్నీ నేను కరెక్ట్ గానే చేస్తాను సార్ అయినా నన్ను కొడతాను సార్ అమ్మాయికి ఫోన్ ఇవ్వు ఇదిగో తీసుకో నిన్ను అమ్మా భార్య వెలిగే దీపం లాంటిది భర్త ఒత్తి లాంటి వాడు దీపం వెలగాలంటే ఒత్తే కావాలి ఒత్తి వేయకుండా ఎలా వెలుగుద్ది ఆలోచించుకోమ్మా ఫోన్ అబ్బాయికి ఇవ్వమ్మా సార్ మరి WWF లో కొడుతుంది సార్ నేను నా భార్య పెళ్ళై 25 సంవత్సరాలు అయినా ఒక్కరోజు కూడా గొడవ పడలేదయ్యా తన కోసం నేను ఎన్నో వదిలేశాను నా కోసం కూడా తను ఎన్నో వదిలేసింది ఓరి పాపాత్ముడా మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా ఫోన్ పెట్టాయి మంజు ఐ ఆమ్ కమ్ బ్యాక్ మంజు కొత్త పెళ్ళికొడుకులాగా తెల్ల పంచి మల్లెపూలు వద్దు చంపేస్తా మంజు మంజు నన్ను వదిలేసిపోయిందే ఇతనే మహమ్మద్ అలీ ఇతనితో పాటు ముగ్గురున్నారు ఏం భూపతి రెడ్డి మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందటగా డైవర్స్ కాదయ్యా పుట్టింటికి వెళ్ళింది అంతే తీవ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పట్టుకోవాలి అందుకే ఈ స్పెషల్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాం హలో మోటో మిస్టర్ భూపతి రెడ్డి ఫోన్ ఆన్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నామని చెప్పి ఫోన్ ఆఫ్ చేసే హలో సార్ నేను దివ్యని మాట్లాడుతున్నా ఇదిగో చూడమ్మా నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో సార్ నేను శక్తిని మాట్లాడుతున్నాను తమ్ముడు నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో సార్ అంతకంటే ముఖ్యమైన విషయం సార్ తాను ఉప్మాలో ఉప్పేయలేదు ఉప్మాలో ఉప్పేయకపోవటం కూడా ఓ ప్రాబ్లం అరా సార్ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి మీరు అసలు పోలీసేనా నేను పోలీసులు కాదురా ఫోరం పోకుండా ఫోరం పోకుండా ఫోరం పోకుండా ఫోన్ ఇలాని కాంప్రమైజ్ చేస్తే ఫోన్ చేసి సావు దుబ్బుతున్నారేంట్రా సార్ కత్తితో పడుతుంది సార్ ఏంట్రా అది కత్తితో పొడిచేది నేనే కత్తి తీసుకొచ్చే ముందు నిన్ను పొడిచే టమాటాలు సార్ నేను నిన్ను నాటు బాంబులతో కొడతానరా సార్ సార్ అట్లా కడుతూ కాలుస్తుంది సార్ కాల్చేస్తుంది సార్ అదేంట్రా నిన్ను కాల్చేది నేనే నేనే నా గన్ను తీసుకుని నిన్ను కాల్చి పారేస్తా రే తుపాకులో గుళ్ళైపోయినరా ఈసారి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి తొక్కేస్తా తొక్కేస్తా కంట్రోల్ యువర్ సెల్ కంట్రోల్ యువర్ సెల్ ఎస్ సార్ యు ఆర్ డిస్మిస్డ్ ఏయ్ ఇంకా నీకు నాకు కుదరదే నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను నువ్వు ఇంకా నా మీద కంప్లైంట్ ఇచ్చేది నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాదా పోవే ఇవాళ నువ్వు నేను తెలుసుకున్నావు హే ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు సార్ నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను తను అసలు ఏం చేసిందో తెలుసా తను ఏం చేశాడు తెలుసా సార్ నువ్వే ఊరుకో అసలు ఏం చేసిందో తెలుసా మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా మీకు నేను ఏం ద్రోహం చేశానరా మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా పెళ్ళాం పోతే పోయిందిలే పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేను ఉంటే మీరిద్దరూ నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా అయినా ఒక విషయం ఒక్క కమిషనర్ కాదురా 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా రారా చిన్న ఏంట్రా ఇక్కడ ఆగిపోయావు సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం ఫోటోలో చూసుంటాం సినిమాల్లో కూడా చూసుంటాం ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం సింహం సింగల్ టీకి బెచ్చబెత్తుకోవడం చూసుంటావా అక్కడ చూడు
అమ్మా పిచ్చి వేయండి అమ్మా, అయ్యా పిచ్చి వేయండి అయ్యా, మూడు పిల్లల గోడలో తలదోర్చుకోండి, పిచ్చెక్కి పోతాయా, పిచ్చెక్కి పోతే. ఏంటి ఆగాడు? ఏయ్ పిచ్చి వేయరా, ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రే నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నారా? పిచ్చోడిని చేశారా? మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారా? అది బ్రదర్, మొదటిసారి గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ చేశాడు, అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది, అప్పుడు ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17 సార్లు గొడవ అయినప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేశాడు, ఉద్యోగం కూడా పోయింది, అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి, 20వ సారి. అదే అది 17వ సారే. ఇంకొకటి రెడీ అవుతున్నారు. రేయ్ నేను చెప్పింది వింటావు, నన్ను చెప్పింది వింటావు? అన్నయ్య మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్ నేను చెప్పింది వినాలి, నేను చెప్పింది వినాలి. రేయ్ నేను చెప్పింది వినాలి. పులికెదురు పడ్డ జింక, ముగుడు పిల్లల గొడవలో తలదూర్చిన మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ప్రజలారా, ముగుడు పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం, బయట నుండి వేడుక చూడాలి. దట్ ఈస్ ద లైఫ్.